దేవుని పిల్లారా, దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుని గురించిన సమాచారాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక సందర్భాలలో అనేక ప్రసంగాల్లో నేను మీకు చెప్పినట్టుగా దేవుని మీద ప్రేమ కలగాలి అంటే దేవుని చేతి పనిని మనం ఆలోచించాలి. ఆయన కలిగించిన ప్రతి వస్తువు గురించి మనం ధ్యానించాలి. అమ్మ చేతి వంట రుచి చూసి అమ్మ చూపించే ప్రేమను బట్టే కదా మనకు అమ్మ మీద అనంతమైన ప్రేమ కలిగి ఉంటుంది. మనకు అమ్మ మీద ప్రేమ ఎప్పుడు కూడా అలాగే తండ్రి చూపించే బాధ్యతను బట్టి మనం ఎప్పుడు తండ్రి పట్ల గొప్పదైన ప్రేమను కలిగి ఉంటాం. మరి దేవుని పట్ల ప్రేమ కలగాలి అంటే దేవుడు కలుగ చేసిన వస్తువులను మనం పరిశీలిస్తూ ఉండాలి. దాని ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలి. మనల్ని చూసి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు, ఏం చేస్తే సంతోషపడతాడు? దేవుని మనం తెలుసుకున్న నాడు ఆయన సంతోషపడతాడు, ఆయన విలువను గుర్తించిన నాడు ఆయన సంతోషపడతాడు, ఆయన జ్ఞానాన్ని మనం ఘనపరిచిన నాడు, మహిమపరిచిన నాడు, కీర్తించిన నాడు ఆయన సంతోషపడతాడు. దేవుణ్ణి ఘనపరచడం అనేది బిడ్డలుగా మన బాధ్యత. మనలను చూసి దేవుడు సంతోషించగలగాలి. మనం ఆయనను అభినందిస్తుంటే ఆయన పొంగిపోవాలి. మన నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి ఆయన ఉబ్బు తబ్బిపోవాలి, ఉబ్బి తబ్బిపోవాలి. అంతలా మన ప్రేమను మనం దేవుని ఎడల వ్యక్తపరచాలి. లేకపోతే ఏముందండి, తండ్రి బిడ్డల సంబంధం యాంత్రికంగా మారిపోతుంది. యాంత్రికంగా మారిపోవడం అంటే ఏమిటి? యంత్రం ఎలా పనిచేసుకెళ్తుందండి? యంత్రానికి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా? కెమెరా ఉంది, కెమెరాకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా అండి? కెమెరా మనం ఒకటేనా? కాదు కదండి, మనం మనుషులం. మనలో ప్రేమ, ఆప్యాయత, అనురాగము, భావనలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కెమెరాలో ఏముండవు, టీవీలో ఏముండవు. ఒక యంత్రం అనుకోండి, ఈ ప్రొజెక్టర్ ఉంది, ఇది ఒక యంత్రం. దాని లోపల ఒక చిన్న మెషిన్ ఉంది, మోటార్ ఉంది, మన స్విచ్ చేస్తే తిరుగుతుంది, స్విచ్ ఆఫ్తే ఆగిపోతుంది. దేవుడు గురించి మనం ఆలోచించకపోతే దేవుడితో మనకున్నటువంటి సంబంధం యాంత్రికమైపోతుంది. యాంత్రికం అంటే ఏమిటి? శుక్రవారం రాగానే 10 గంటలకు లేచి ఏదో టిఫిన్ ఏదో తిని పాడేసి నెమ్మదిగా ఏడుపు మొహటి పెట్టుకుని బైబిల్ ఒకటి చేత పట్టుకుని వచ్చి ఇక్కడ కూలబడి కాసేపు పడుకోవడం. నేను ఏదో చెప్తాను, వింటే ఉంటారు, లేకపోతే లేదు, అయిపోయిందా అని టైం చూసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం టైం అయిపోయిన తర్వాత. ఇది ఒక యాంత్రిక జీవితం అన్నమాట. దేవునితో అటాచ్మెంట్ ఏమి లేదు, ఇక ఏమి లేదు. చూసారండి, తండ్రి బిడ్డల మధ్య, తల్లి బిడ్డల మధ్య యాంత్రిక జీవితం. నీకేది కావాలో అది తీసుకో, నాకేది కావాలో అది ఇవ్వు అన్నట్టుగానే అయిపోతుంది. ఏమండి, తల్లి వండి పెట్టి అక్కడ పడేసింది అనుకోండి, అమ్మ ఆగలేస్తా బిడ్డ తినవా అంటది అన్నదనుకోండి, ఆ పిల్లడు వెళ్ళి పెట్టుకు తింటాడు. తల్లి మీద ప్రేమ ఏం కలుగుతుంది? ఉద్యోగం చేసుకొచ్చాడు, డబ్బులు పట్టుకొచ్చి వాళ్ళ అమ్మ మొహాన్ని కొట్టాడు, ఇదిగో నీకు కావాల్సిన కొనుక్కో అన్నాడు. అలా కాకుండా బిడ్డ వస్తూ తల్లికి ప్రేమగా పళ్ళో, చక్కటి చీరో, లేకపోతే ఆమెకు మందులో, అమ్మ ఎలా ఉన్నావు అని తీసుకొచ్చి ఆప్యాయంగా పలకరించి తల్లికి దగ్గరుండి సేవ చేశాడు అనుకోండి, ఆ ప్రేమ వేరు. అది ఎప్పుడు కలుగుతుంది? ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నాడు మాత్రమే కలుగుతుంది. అర్థం చేసుకోకపోతే ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి చెప్పండి? పుట్టుకురావు. భార్యాభర్తలు వారి ఇరువురు కలిసి ఉంటేనే వారి మధ్య ప్రేమానురాగాలు, అనుబంధాలు ఉంటాయి, బలపడతాయి. అది విడదీయరాని బంధమైపోతుంది. అదే ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉండి మాటామంతి లేదనుకోండి, ఆ సంబంధం అలాగే ఉండిపోతుంది తప్పించి, కొంతకాలానికి అది తెగిపోతుంది తప్పించి, అది ఇక అతకదు. ఇప్పుడు దేవుడు మనుషుల మధ్య బంధం ఎలా అయిపోయిందంటేనండి, అతకని సంబంధంగా మారిపోయింది. అనగా ఒకవైపు నుంచే దేవుడు చేతులు చాచుతున్నాడు, తన వైపు నుంచే చాచుతున్నాడు. మనుషుల వైపు నుండి దేవుని పట్ల ప్రేమ లేక కేవలం దేవుడు ఏమిస్తాడు అన్నది మాత్రమే చూసుకుంటూ వెళుతున్నారు. దీంతో ఇరువురి మధ్య అగాధం ఏర్పడింది. అలా ఏర్పడకుండా ఉండాలి అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి అనునిత్యము ప్రయత్నిస్తూ ఉండాలి. ఎటు చూసినా మనకు దేవుడు కానరావాలి, కనిపించాలి. దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి, దేవుని అనురాగాన్ని మనం తెలుసుకోగలగాలి. ప్రతి క్షణము, ప్రతి దిశలోనూ, ప్రతి విధముగాను ఆయన మన పట్ల కురిపిస్తున్నటువంటి గొప్పదైన, అనంతమైన,
ఆ అనురాగాన్ని ప్రేమను మనం అర్థం చేసుకోగలగాలి. ఈ మధ్యకాలంలో ఒక 4-3 రోజుల క్రితం మన గ్రూపులో భుజం గారు ఒక వీడియో పెట్టారు, మీలో చాలామంది చూసుంటారు. ఆ వీడియో ఎందుకు తీసి పెట్టారు ఆవిడ? నీలి ఆకాశం ఆ రోజున ఎంత అందంగా ఉన్నదంటే, అంతకు ముందు రోజు లేకపోతే దానికి 2 రోజుల ముందు చెప్పాను, ఉదయాన్నే బయటకు వచ్చినప్పుడు నీలి ఆకాశాన్ని మీరు ఒకసారి చూడండి, నిర్మలంగా చిన్న మబ్బు తునక కూడా లేనటువంటి ఆకాశం ఎంత అందంగా కనపడుతుందో. మన కొరకు దేవుడు ఎంత కాంతివంతమైన ఉదయాన్ని అనుగ్రహించాడో మనకు అర్థమవుతుంది. దేవునికి కృతజ్ఞతలు తెలియజెప్పండి అన్నాను. ఆ మాట ఆవిడ జ్ఞాపకం ఉంచుకున్నారు. తెల్లవారు ఒక ఫోటో తీసి పెట్టారు, తర్వాత రోజున ఒక వీడియో తీసి పెట్టారు ఆవిడ. ఆ ఆకాశాన్ని మనం చూసినప్పుడు చాలా ఆనందం. ఏమంటే నిన్న మొన్న అటు మొన్న వాతావరణం ఎలా ఉందండి కువైట్లో? మనం ఇండియాలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంత ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం ఉంటుందో, అటువంటి వాతావరణం చల్లగా మబ్బులు పట్టి చల్లచల్లటి గాలులు వీస్తూ చక్కగా ఆనందభరితంగా ఉన్నది. ఆ చల్లగాలులు ఒంటి మీదకు అలా వస్తుంటే ఇంతవరకు వేడిలో మగ్గిపోయినటువంటి మనకు ఏదో ఒక సంతోషం సేదతీరినట్టుగా అనిపిస్తుంటుంది. వాతావరణాన్ని చూస్తుండగానే దేవుడు ఎలా మార్చేశాడు, ఎంత చల్లదనము, మనసుకి ఎంత సంతోషం అనిపించింది. ఆ అనుభూతి మన ఒంటికి తగలగానే, ఆ స్పర్శ, చల్లదనం తాలూకు స్పర్శ మనలను దాకగానే మనకు వెంటనే జ్ఞాపకం రావాల్సింది దేవుడు, ఆయన చూపించేటటువంటి ప్రేమ. అది ఎలా కలుగుతుంది, ఎలా కలుగుతుంది దేవుడిని అర్థం చేసుకోవాలి. ఆయన మనకు ఏం చేస్తున్నాడో మనం గమనిస్తూ ఉండాలి. ప్రతి వస్తువుని, ప్రకృతిలోని ప్రతి పదార్థాన్ని, ప్రతి వస్తువుని, దానిలో ఉన్నటువంటి దేవుని తత్వాన్ని, దేవుని లక్షణాలను, అదృశ్య లక్షణాలను, వీటన్నిటిని కూడా మనం గమనిస్తూ వెళుతున్ననాడు దేవుడు అంటే మనకు ప్రేమ కలుగుతుంది. ఆయనను మనం ప్రేమిస్తున్నప్పుడు మనకన్నా ఎన్నో రెట్లు మనలను ప్రేమిస్తున్నటువంటి ఆయనకు మన మీద ప్రేమ మరింత పెరుగుతుంది, మరింతగా పెరిగిపోతుంది. ఫలితంగా ఆ బంధం బలపడుతుంది, బలీయమవుతుంది. మనం దేవుని ప్రేమలో మమేకమై ఆ దేవునితో కలిసి బ్రతకడానికి మరణం తర్వాత మనం వెళ్ళిపోగలము. అంత ప్రేమ కనపరిచిన వాడిని ఎవరు వదులుకుంటారు? మిమ్మల్ని ప్రేమించే బిడ్డలు మీరు వదులుకుంటారా అండి? తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? తాగొచ్చి తల్లిని కొడుతున్నాడు, తాగొచ్చి తండ్రిని కొడుతున్నాడు, తాగొచ్చి పిల్లల్ని హింసిస్తున్నారని ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? కొందరు చంపేస్తున్నారు. అదే ప్రేమించే బిడ్డ అనుకోండి, తల్లిదండ్రులు బాగా చూసుకునే కొడుకు అనుకోండి, ఆ బిడ్డకి ఏమన్నా అయితే తల్లిదండ్రులు తలడిల్లిపోయి వాళ్ల కొరకు అవసరమైతే వీళ్ళ ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధపడరు, వెనుకాడరు, వెనుకాడరెట్టి పరిస్థితుల్లో. ఇటీవలి కాలంలో కరోనాకు సంబంధించి మనం ఒక వార్త విన్నాం. అదేమిటంటే ఇద్దరు వృద్ధ దంపతులకు, 55-60 వయసున్నటువంటి భార్యాభర్తలకు కరోనా సోకింది. కరోనా సోకితే వాళ్ళు, ఏదో విచిత్రమైన వార్త అండి, తమ పిల్లలకు మనవలకు అంటుకుంటుంది అనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసి చచ్చిపోయారు, ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. దేనివల్ల వచ్చింది? బిడ్డలు తమను ప్రేమగా చూసుకుంటున్నటువంటి విధానము, ఆ మనవలు వారి పట్ల చూపించేటటువంటి ప్రేమ. అలా కాకుండా రోజు తాగొచ్చి కొట్టి కొడుకున్నాడు అనుకోండి, తండ్రి అంతగా ఎందుకు ఆలోచిస్తాడు? ఆలోచించడు. అంత బలీయమైన బంధం ఏర్పడడానికి కారణం ఇటు బిడ్డలు చూపించే ప్రేమ. అందుకే ప్రాణత్యాగానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. దేవుని పిల్లారు, మనం దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నట్టయితే దేవుడు మనలను కాదనుకోడు, మనల్ని విడిచిపెట్టడు. క్రైస్తవులకు దేవునిని ప్రసన్నం చేసుకునే విధానం తెలియదండి. ప్రసన్నం చేసుకోవడం అంటే ఏంటో తెలుసు కదా? ప్రసన్నం చేసుకోవడం అంటారు, లేక సాక్షాత్కరింప చేసుకోవడం అంటూ ఉంటారు. చూపు తమ మీద ఉంచుకునేటట్టుగా, దృష్టి తమ వైపునకు మళ్లించేటట్టుగా చేసుకోవడం చేత కాలేదు. మనం భారతదేశంలోని పురాణాలు, ఇతిహాసాలు వీటిలోకి వెళ్ళేటప్పటికీ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఋషులు, ఈ భక్తులు, స్వాములు అనేవాళ్ళు తపస్సు చేయడం మనకు తెలుసు. తపస్సు, కళ్ళు మూసుకుని శుభ్రంగా కొంతమంది శ్వాస బిగించి విడిచిపెడుతూ అలా అనేక పద్ధతుల ద్వారా తమ ఇష్ట దైవాన్ని తలంచడము,
వారి మాటను జపించడం ద్వారా వారిని కొన్ని సంవత్సరాల పాటు అలా యాచించడం ద్వారా ప్రసన్నం చేసుకుంటారు. దేవుడు ప్రత్యక్షంగా అడుగుతాడు, నీ తపస్సుకు మెచ్చాను బిడ్డ, నీకేం కావాలో కోరుకో, ఏముందో కట్టుకోవడానికి బట్టలేవు అన్నాడు అనుకోండి. దానికోసం ఎంత ఘోరంగా అడగాల్సిన అవసరం ఉందా? అంటే ప్రసన్నం చేసుకునే విధానాలు భారతదేశంలో ఇలా కనపడుతూ ఉంటాయి. క్రైస్తవులు ఎప్పుడన్నా అలా ప్రయత్నించారా? క్రైస్తవులు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అంటే ఏమనుకుంటారు? దేవుడు కనబడటం కొరకు ప్రార్థన చేయడం అనుకుంటారు, ఉపవాస ప్రార్థనలు. వాళ్ళు తపస్సు చేశారు, మనోళ్ళు ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థన, పేరు మారింది అంతే జస్ట్. ఎంతకాలం చేస్తారు ఉపవాస ప్రార్థన? ఓ 40 రోజులు చేస్తారు. దేవుని సన్నిధిలో ఏం చేయాలట? కనిపెట్టాలి అంటారు. కనిపెడుతున్నారు అంటే మధ్యలో కళ్ళు తెరిచి వచ్చాడు లేదా, ఉన్నాడా లేదా చూసు. కనిపెట్టడం అంటే ఏంటండి? ఎదురు చూడటం అంటే వచ్చాడు లేదని చూసుకుంటూ ఉంటారనమాట. అలా అయితే దేవుడు వస్తాడా? వస్తానని బైబిల్లో చెప్పాడా? సుదీర్ఘ ప్రార్థనలతో ఉపవాసాలతో తాను ప్రత్యక్షం అవుతానని కానీ, ప్రసన్నం నన్ను చేసుకోగలరు అని కానీ దేవుడు ఎక్కడైనా బైబిల్లో మాట్లాడినా ఆనవాళ్ళు దాఖలాలు మనకున్నవంటి లేవు. అది కాదు విధానం. ఒకవేళ అదే విధానం అయితే ఆయన చెబుతాడు కదా, మీరు నా కొరకు 365 రోజులు ఉపవాసం ఉండి, లేకపోతే 2 సంవత్సరాల పాటు కఠినమైన ఉపవాసం ఉండి, పచ్చి మంచిని కూడా తాగకుండా నా పట్ల మీరు వ్రతం చేస్తే, సల్లేఖన వ్రతం అని చెప్పి జైనుల్లో ఉంటుందండి, వర్ధమాన తీర్థంకరుడు అని చెప్పి ఒక ఆయన ఈ సల్లేఖన వ్రతం అనే దాన్ని ప్రవేశపెట్టాడు. అదేమిటంటే పూర్తిగా అన్నాహారాలు విడిచిపెట్టి భగవదేచ్ఛలో మునిగిపోవటము, తద్వారా శరీరం మొత్తం శుష్కించిపోతుంది, తద్వారా మోక్ష సిద్ధి పొందుతారు, దైవ ప్రసన్నత అనేది జరుగుతుంది అన్నది వారి పద్ధతి. అటువంటి పద్ధతిని మీరు ఏమైనా ఆచరించండి అని దేవుడు బైబిల్లో చెప్పాడా? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఎలా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని క్రైస్తవులు ఆలోచించాలి కదా, ఎలా దేవుని దృష్టి మన మీద పడేటట్టు చేసుకోవాలి అని తెలుసుకోవాలి కదా. ఏమండి, మనలను ఘనపరిచేవారిని ఎవరినైనా సరే మనం బాగా చూసుకుంటాం, మనలను మహిమపరిచేవారిని ఎవరైనా సరే ఈ ప్రపంచంలో, ఒక మనుషులుగా నేను చెప్తున్నాను, మనుషులుగా మనం అంటే అభిమానం ఉండి మనల్ని పొగుడుతున్నాడు అనుకోండి, రండి కూర్చోండి, కింద కూర్చోరు, ఏమన్నా అవసరమా, ఏమన్నా డబ్బులు అనుకోవాలి, మీకు ఏం అవసరం వచ్చిన వెంటనే నాతోటి, ఏ దేనికి కారణం ఏమిటి? అతడు ఇతన్ని ప్రేమిస్తున్నాడు, ఇతడు చేసినటువంటి మేలుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటున్నాడు, అతడు చేసిన మేలు గురించి 10 మందికి వివరించుకుంటూ వెళుతున్నాడు. దానివల్ల ఎదుటి వ్యక్తికి కలిసి వచ్చేసేది ఏమీ లేదు, కానీ అతడు తన పట్ల చూపిస్తున్నటువంటి విధేయతకు, ప్రేమకు ఆ వ్యక్తి, అనగా సహాయం చేసిన వ్యక్తి ఉప్పొంగిపోతాడు. అది ఒక వ్యక్తిని ప్రసన్నం చేసుకునే విధానం. మరి దేవుణ్ణి ఎలా? క్రైస్తవ్యంలో ప్రభువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుణ్ణి ఎలా మన వైపు తిప్పుకోవాలి? ఆయన మనతో కలిసి ఎలా సహవాసం చేయగలగాలి? ఆయన చూపు, ఆయన ఆలోచన ఎప్పుడు మనపై ఎలా ఉండాలి అన్నప్పుడు దానికి చాలా విషయాలు దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడు. అందులో మనకు బాగా తెలిసిన వచనం మరొకసారి చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 1:19. ఎందుకనగా దేవుని గురించి తెలుసుకోవలసినది ఏదో అది మనుషుల మధ్య ఉన్నది. ఎలా మనుషుల మధ్యలో ఉన్నది? దేవుడే విశదపరిచాడు, అదే విషయం. దేవుడు చెప్పకపోతే దేవుడు గురించి మనిషికి తెలియదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతుంది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన నీకు తేటపడుతుంది అనగా అర్థమవుతుంది. అర్థమైతే నీ తల్లి కష్టం నీకు అర్థమైతే, నీ భర్త కష్టం నీకు అర్థమైతే, నీ భార్య కష్టం నీకు అర్థమైతే నువ్వు ఆమెను ప్రేమిస్తావు, అతన్ని ప్రేమిస్తావు, తల్లిని ప్రేమిస్తావు. నీ తండ్రి గుణగణాలు నీకు అర్థమైతే, అతడి గొప్పతనం నీకు అర్థమైతే నువ్వు అతన్ని ప్రేమగా చూసుకుంటావు, అతడి కొరకు ఏమైనా చేస్తావు. కాబట్టి అవి మనకు అర్థం కావాలి, అర్థం చేసుకోండి అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమీ చెప్పకుండా, ఏమీ పెట్టకుండా అర్థం చేసుకోండి అని చెప్పట్లేదు, అన్నీ ఉంచి ఉన్నదానిని చూసి మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుని మనసును మనం గ్రహించడానికి, దేవుడు మన పట్ల చేసినటువంటి మేళ్ళను మనం తెలుసుకోవటానికి, తెలుసుకుని మన వైపు నుండి ప్రేమను ఆయనకు అందించడానికి ఈరోజున దేవుడు కలిగించిన ఒక అద్భుతాన్ని మనం పాఠ్యాంశంగా చూద్దాము. ఓకే, వెరీ గుడ్. యోబు గ్రంథము 38వ అధ్యాయము 37వ వచనము,
జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడు ఎవడు అన్నాడు. జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడు ఎవడు? మేఘములను వివరింపగలిగిన వాడు ఎవడు? మేఘాలను వివరించాలట. ఎవరు వివరిస్తారు అంటున్నాడు? జ్ఞానము చేత వివరించాలి. వెరీ గుడ్. మేఘము అంటే ఏమిటి? మేఘములు అంటే ఏమిటండి? మన పరిభాషలో మబ్బులు. మేఘాల గురించి వివరించాలట, పైగా జ్ఞానము చేత వివరించాలట. మేఘాల గురించి తెలియంది ఏముందండి వివరించడానికి? అసలు ఆలోచించండి, మేఘాల గురించి తెలియదే ఉంది. మేఘాల గురించి తెలుసుకోవలసినది ఏమీ లేదా? తెలుసుకోవలసినది ఏమీ లేనప్పుడు అసలు మేఘాల గురించి ఎవడైనా ఎలా మాట్లాడగలడు అంటున్నాడు దేవుడు. మరి చాలా మంది శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వెళుతున్నారుగా మేఘాల గురించి. మేఘాల గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాము? ఎప్పుడు వింటూ ఉంటాం? ఎక్కువగా అల్పపీడనము అంటాడు, వాయుగుండము అంటాడు, ఇంకా తుఫాను అంటూ ఉంటాడు. ఇప్పుడు మనం వింటున్నాం. ఏ తుఫాన్ అది? ఇప్పుడు నివాన్ అనే తుఫాను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని దిగువ భాగాలను, చిత్తూరు, అనంతపురం ఈ ప్రాంతాలను అతలాకుతలం చేస్తుంది, మనందరికీ తెలుసు. అలాగే అంతకుముందు అక్కడ విశాఖపట్నం వైపు వచ్చినటువంటి పెను తుఫాను, హుదూద్ అనే ఒక తుఫాను, అలాగే ఈ రెండింటికి మధ్యలో కూడా ఈ మధ్యకాలంలో మరొకటి ఏదో వచ్చి సర్వనాశనం చేసింది అక్కడికక్కడ. ఈ తుఫాన్లు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఈ తుఫాన్ల గురించి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. అలాగే వాతావరణ వివరాలు కూడా, అనగా మేఘముల ప్రయాణములు, వాటి సంచారములు ఎలా ఉన్నవి అన్నది కూడా వాతావరణ శాఖ మనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ రాత్రి ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది అంటాడు, లేకపోతే రాబోయే రెండు రోజుల్లో ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంటాయి అని చెబుతాడు. మబ్బులు పట్టాయి అనగానే మనకు వర్షం వస్తుంది అనే సంగతి అర్థమైపోతుంది. వెరీ గుడ్. అసలు యేసుక్రీస్తు గారు చెప్పిన మాటను బట్టి కనుక మనం గమనిస్తే, గాలి ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి వెళుతున్నది అనే దాన్ని చెప్పడం అసాధ్యము అని ఆయన అన్నారు. గాలితో పాటే ఈ మేఘములు కూడా కదులుతూ ఉంటాయి అనే సంగతి మనకు తెలుసు. వేసవి కాలంలో భారతదేశంలో మనం చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక శుభవార్తను మోసుకొస్తారు ఎవరు? వాతావరణ శాఖ వాళ్ళు. ఏమిటది చెప్పండి? ఏ ఋతుపవనాలు? ఈశాన్య ఋతుపవనాలా, నైరుతి ఋతుపవనాలా? నైరుతి ఋతుపవనాలు, లేకపోతే ఈశాన్య ఋతుపవనం, నాకు గుర్తులేదు. రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాగు. ఎక్కడ? వీడి ఇంట్లోంచి ఆయన బయలుదేరాయా? రెండు మూడు రోజులు ఇది ఎక్కడి నుంచి ట్రైన్ బయలుదేరి రెండు రోజుల తర్వాత తిరువనంతపురం చేరుకుంటుంది, లేకపోతే గౌహతి చేరుకుంటుంది అన్నట్టు చెప్తుంటారు. రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకుతాయి అనగానే వెంటనే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మాయ ఋతుపవనాలు వచ్చేస్తే వాతావరణం చల్లబడిపోతుంది అనే ఒక నిర్ణయానికి మనం వచ్చేస్తాం. ఆ ఋతుపవనాలు కేరళ వచ్చి అక్కడి నుంచి నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి అలా తెలంగాణ, అలా నార్త్ ఇండియాకి పైకి అలా వెళ్ళిపోతాయి. అవి ఒక్కొక్కసారి అవి రావడం లేట్ అవుతాయి, ఒక్కొక్కసారి త్వరగా వచ్చేస్తాయి. మరి ఋతుపవనాలు రాబోతున్నవి అని మనిషి చెబుతున్నాడు కదా, మేఘముల గురించి, మబ్బుల గురించి తెలియజేస్తున్నాడు కదా, తన జ్ఞానం చేత తెలియజేస్తున్నాడు కదా. మరి మనిషికి ఏమి తెలియదని అసలు దేవుడు ఈ ప్రశ్న వేశాడు. ఏమిటది? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడు ఎవడు? ఎవడు లేడా అంటున్నాడు. ఎందుకు లేడు? మనిషి చెబుతున్నాడు కదా. ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాతావరణ శాఖ వాళ్ళు. వాతావరణ శాఖ ఏమండి, నేను ఆంధ్రజ్యోతిలో చేస్తున్నప్పుడు వాతావరణ శాఖ చూద్దామని వెళ్ళానమాట. అసలు ఎలా ఉంటుందో పిక్చర్ తీసుకురమ్మని పంపించారు ఫోటోగ్రాఫర్ని, అతను కూడా నేను కూడా లోపలికి వెళ్ళాను. తుఫాను ఎలా కేంద్రీకృతమై ఉన్నదో, అది ఎలా తిరుగుతుందో, ఎలా కదులుతుందో, ఎన్ని కిలోమీటర్లు కదులుతుందో పెద్ద స్క్రీన్ మీద విశాఖపట్నం అలా కనపడుతుందండి. డైరెక్టర్, వాతావరణ శాఖ డైరెక్టర్ అంటాడు చూసారా, కూర్చొని చూస్తున్నాడు దాన్ని ఆయన. అలాగే సాటిలైట్ పిక్చర్ అంటూ చూసారండి, అది మొట్టమొదటిసారి నేను చూడటం. ఎప్పుడు? 20 ఇయర్స్ బ్యాక్ నుంచి మించు, 18 ఏళ్ళ క్రితం. అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు యాప్లో లింక్ కూడా వచ్చేసింది, ఆ లింక్ని మనం క్లిక్ చేస్తే శాటిలైట్ పిక్చర్ డైరెక్ట్గా వీడియో మనకు కనబడుతుంటుంది. తుఫాన్ ఎలా తిరిగి ఎలా మూవ్ అవుతుంది అన్నది, ఎక్కడ కేంద్రీకృతమైనది, ఎక్కడ తీరం దాటుతుంది అన్నది. అది కదులుతున్నప్పుడు అబ్బా అసలు మనిషి ఎలా తెలుసుకోగలిగాడో నేను అప్పుడే అనుకున్నాను. ఇది దైవజ్ఞానం తెలియకముందే
మనిషి ఎలా తెలుసుకోగలిగాడంటే తెలుసుకోగలిగాడు. పైన నుంచి చూస్తున్నాడు, శాటిలైట్ నుంచి చూస్తున్నాడు, దాన్ని కదలికలను పసిగడుతున్నాడు. అనేక రకాలైనటువంటి రేస్ అంటారు చూసారా అండి, సంకేతాలను పంపిస్తున్నాడు. అవి వాటికి తాకి వెనక్కి రావడం ద్వారా వాటిని డీకోడ్ చేసి గాలి ఒత్తిడి ఎంత ఉంది, పీడనం ఎంత ఉంది, వేగం ఎంత ఉంది, కదలిక ఎటువైపు ఉన్నది, ఇత్యాది విషయాలన్నీ కూడా మనిషి తెలుసుకోగలుగుతున్నాడు తన జ్ఞానం చేత. మరి వివరించలేకపోవడం ఏమిటి? వివరించలేకపోవటం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? ఎవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడు ఎవడు అని దేవుడు ప్రశ్నించాడంటే ఎవడు లేడని అర్థం. దేవుడు ప్రశ్నించాడు అంటే దానిని వివరించగలిగేవాడు ఎవడూ లేడని అర్థం. మరి ఎవరూ లేనప్పుడు మేఘము ఎలా ఉత్పన్నమవుతోంది, మేఘము ఎలా ప్రయాణిస్తోంది, అసలు ఈ మేఘం అంటే ఏమిటి మనం ఎప్పుడు ఆలోచించామండి? బయటకు రాగానే ఆకాశం వైపు చూస్తాం, మబ్బులు ఉన్నాయనుకోండి వెంటనే మనం లోపలికి వెళ్ళిపోతాం. ఎందుకు? గొడుగు తెచ్చుకోవడానికి అంతే కదండి, గొడుగు తెచ్చుకోవడానికి. మన ఇంటి దగ్గర నల్లటి కారు మబ్బు పట్టింది అనుకోండి, చల్లటి గాలి వేసింది అనుకోండి, ఆహా ఎంత హాయిగా ఉందండి అనుకుంటుంటాం మనం. ఇకపోతే మనం మరికొంత లోతుగా, కువైట్లో ఉంటున్న మనం మరికొంత లోతుగా ఈ మేఘాల గురించి ఆలోచిస్తాం. ఎప్పుడు? ఎప్పుడు? ఏమా అంటే మీరు ఎప్పుడు ఆలోచించలేదన్నమాట. విమానం ఎక్కి వచ్చాం కదండి, మేఘాల్లోంచి కదండి మనం వచ్చాము. మనం ఎప్పుడు మేఘాల్లో పడి వెళ్ళాము? అసలు ఎప్పుడైనా కోవిడ్ రాకముందు ఎప్పుడైనా జరిగిందా అది? మేఘాలను మనం కింద నుంచి చూడడమే తప్పించి వాటి దగ్గరికి వెళ్ళిన దాఖలాలు లేవు. మనం మేఘాలలో ప్రయాణించి వచ్చిన వాళ్ళం కదా, మేఘాలను అన్నిటినీ గుంపులు గుంపులుగా చూసిన వాళ్ళం. అనేక లేయర్స్లో ఈ మేఘాలు ఉండనగా పొరలు 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 పొరలుగా ఉంటాయి మనకు తెలుసు. వీటికి రకరకాల పేర్లు, అంటే వాటి ఎత్తును బట్టి, వాటి వైశాల్యాన్ని బట్టి, వాటి కదలికలను బట్టి, వాటి స్వభావాన్ని బట్టి చాలా రకాలైన మేఘములుగా ఈ వాతావరణ శాస్త్రవేత్తలు వాటిని వర్గీకరించారు. ట్రోపో ఆవరణము అంటారు, ఐనో ఆవరణము, స్ట్రాటో ఆవరణము అని మూడు రకాల ఆవరణాలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణంలో ఒక్కొక్క స్థాయి కలిగినటువంటి మేఘాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక మనం బాగా పైకి వెళ్ళిపోయేటప్పటికి సన్నటి పొరలాంటి ఒక మేఘం కనపడుతుంది, అది దాటి వెళుతుందండి విమానం. అది దాటి వెళుతుంది. ఒకసారి నేను వెళుతున్నప్పుడు పగలు ప్రయాణం అన్నమాట, పడుకున్నానండి, నిద్ర పట్టేసింది, మెలకు వచ్చింది. మెలకు వచ్చేటప్పటికి చూశాను కిందకి, ఎక్కడ ఏ ఊరు వచ్చామన్నట్టు, కిటికీ పక్కనే ఏ ఊరు వచ్చామన్నట్టు చూశానంటే ఎక్కడున్నావు అసలు ఏంటన్నది. ఎందుకంటే దూరంగా తెల్లగా హైట్లో ఏదో కనపడుతుందండి, ఆ హైటెక్ సిటీ ఇదే అనుకుంటా అనుకున్నాను నేను. నేనేమనుకున్నానంటే అది నా ఫీలింగ్ ఎలా ఉందంటే, మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడుతూ చూసారా అండి, అలా అనిపించింది నాకేంటో. తీరా చూసేప్పటికి ఎక్కడుంది విమానం, మామూలు మబ్బుల కన్నా పై రేంజ్లో పీక్ హైట్లో వెళుతుంది. ఈ మబ్బులన్నీ తెల్లగా గుంపులు గుంపులుగా ఉంటాయి కదండి, దూరం నుంచి వాటి మీద ఈ సూర్యకిరణాలు పడేటప్పటికి అవి పెద్ద పెద్ద అంతస్తులు భవనాల్లో కనపడుతున్నాయి. చాలా దూరంగా, చాలా దూరంగా అనిపించి కొన్ని వందల కిలోమీటర్ల మేర కనిపిస్తుంది. అలాగా గుంపులు 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 గొర్రెలు వెళుతున్నట్టు ఉంటుంది సార్, తెల్లటి గొర్రెలు వెళుతుంటే ఎలా ఉంటుందండి, అలా ఉన్నాయి మొత్తం అన్నీ. మొన్న నేను ఇండియా నుంచి వస్తున్నప్పుడు, అలాగే అంతకుముందు నేను గోవా ఒకసారి, బెంగళూరు ఒకసారి, హుబ్లీ వెళ్ళినప్పుడు, దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా, నిజంగా అంటే దైవజ్ఞానమునకు ముందు, దైవజ్ఞానమునకు తర్వాత, ప్రకృతిలోని దేనినైనా చూసే విధానంలో 100% మార్పు వచ్చేసిందండి. ఒకనాడు విమానం ఎక్కడం అదొక గొప్ప విషయం, కానీ ఇప్పుడు విమానం ఎక్కుతున్నాము అంటే ప్రకృతిలోని చాలా విషయాలను మనం చాలా దగ్గరగా చూడగలిగే అవకాశం ఉంటుంది. ఆ మబ్బులను, ఆ మేఘాలను, ఆకాశ వైశాల్యమును, కిందకు చూసేటప్పటికి భూమి చాలా విచిత్రంగా పచ్చపచ్చగా కొన్ని చోట్ల ఎరుపు రంగులో కనిపిస్తూ, ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన, దేవుని మేధస్సు, దేవుని చేతి పనితనము, ఆయన వాటిని ఆలోచించి తయారు చేసిన విధానము, వీటన్నిటిని తలుచుకుంటే ఏంటి అసలు ఈ మానవ జీవితం ఏం కోరుకుంటున్నాడు మనిషి నుండి వీటన్నిటిని చేసి దేవుడు అనిపిస్తుంటుందండి. దేవుని వెళ్ళారా, నేను ఏం చెప్తున్నానంటే దేవుడు కలిగించిన ప్రతి వస్తువునండి,
చాలా ప్రేమతో దాన్ని మనం ఆలోచించి ఆస్వాదించగలగాలి. మేఘాలు ఒక విచిత్రమైనటువంటి రూపాన్ని కలిగినవి. అవి ఒక చెట్లు కాదు, ఒక నీటి రూపము కాదు, ఒక ఘన పదార్థము కాదు, ఒక ద్రవ పదార్థము కాదు, అలా అని వాయు పదార్థము కూడా కాదు. ఎందుకంటే వాయు పదార్థం అయితే వాయువు కనిపించదు నీకు, ద్రవ పదార్థం అయితే అది కిందకు కారిపోవాలి, నీరు పైన నిలిచి ఉండే అవకాశము లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఘన పదార్థాలు ఏవి పైన ఉండవు, ఉండాలి అంటే అంతరిక్షంలోకి వెళ్ళాలి, అనగా భూ ఆకర్షక శక్తిని దాటి పైకి వెళితే, శూన్యంలోకి వెళితే తప్ప ఘన పదార్థం అనేది నిలబడదు. చంద్రుడు ఉన్నాడు, ఒక ఘన పదార్థం. భూమి ఆకర్షణకు పైన ఉన్నాడు, భూమి ఆకర్షణ లోపల కూడా వచ్చి వెంటనే భూమి ఢీకొడతాడు, గుద్దేశాడు వచ్చి, అది లేదు అంటే పైన ఉన్నాడు. మరి మేఘములు, మేఘములు వాయు పదార్థం కానప్పుడు అది కింద పడాలి, ద్రవ పదార్థం అయితే కింద పడిపోవాలి, ఘన పదార్థమైనా కింద పడిపోవాలి. మరి ఈ మూడు కానప్పుడు అవి అసలు ఏమిటి, అవి ఎందుకున్నాయి, ఎలా ఏర్పడుతున్నాయి, ఎందుకు ఈ క్రమం జరుగుతుంది, బయటికి వెళ్ళండి, అలా వెళ్ళిపోతుంటాయి మేఘాలు, అలా వెళ్ళిపోతూ ప్రయాణిస్తూ 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 ఉంటాయి. సాయంకాలంలో మన ఇంటి దగ్గర బయట మడత మంచం ఏదో ఒకటి వేసుకుని మబ్బుల్లోకి అలా చూస్తుంటాం, అలా నెమ్మదిగా వెళుతూ ఉంటాయి. ఏమిటివి, ఎందుకు పెడుతున్నాయి అని శాస్త్రం అడిగితే శాస్త్రం ఏం చెప్పిందంటే, భూమి మీద వర్షించడం ఈ మబ్బుల వల్లనే జరుగుతుంది. మబ్బులు ఎలా ఏర్పడుతున్నాయి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే మాట, సముద్రాలు వేడెక్కడం, నదులు వేడెక్కడం వల్ల నీరు ఆవిరై, నీరు ఆవిరిగా మారి పైకలా తేలి వెళ్ళిపోయి కొంత స్థితికి వెళ్ళిన తర్వాత అది అక్కడ నిలిచిపోతుంది, అదే మబ్బుగా మారిపోతుంది అన్నారు. ఒక చదరపు మీటరు వైశాల్యంలో ఉన్నటువంటి మేఘములో ఒక మిల్లీమీటర్ వాటర్ ఉంటుందటండి. ఇప్పుడు ఆలోచించండి, చదరపు మీటర్ వైశాల్యం అనగా ఒక మీటర్ నాలుగు వైపులు కొలిస్తే ఎంత ఉంటుందో, ఆ మేఘంలో ఇంతకీ ఏముంటుందంటే ఒక చుక్క కన్నా తక్కువ నీరు ఉంటుంది. ఆ నీరంతా ఒకే చోట ఉన్నదనుకోండి, అది భూమి మీద పడిపోతుంది. మరి భూమి మీద పడిపోతే ఎలా, బాగా ఆలోచించాలి ఇక్కడ మనం దేవుని జ్ఞానాన్ని. మనుషులు భూమి మీద ఉన్నారు, నీటి దగ్గర లేరు. నీటి దగ్గర ఉండే పరిస్థితులు ఉండకపోవచ్చు. మనం ఉన్నామండి కువైట్లో, నీళ్లు ఉన్నాయి ఇక్కడ, నదులు ఏమైనా ఉన్నాయంటే సముద్రం ఉంది అక్కడ. ఎందుకన్నా మనకు వస్తుందండి సముద్రం, మరి మంచినీరు ఎక్కడి నుంచి వస్తుంది కువైట్ దేశంలో? సముద్రపు నీటిని డెసిలేషన్ ప్లాంట్స్ ద్వారా వాళ్ళు ప్యూరిఫై చేసుకుని శుద్ధీకరించి మంచినీళ్లుగా తెచ్చుకుంటున్నారు. అదే మన సైడ్ అయితే, మన వైపు ఎలా ఉంటుంది, కాలువలు, చెరువులు, బోదులు, గోదావరులు, ఇంకా నూతెలు, నుయ్యలు, ఎక్కడ పడితే అక్కడ మనకి నీటి నిల్వలు కనపడుతూ ఉంటాయి. వెరీ గుడ్. అడవులు ఉంటాయి, మైదానాలు ఉంటాయి, ఎత్తు పల్లాలలో ఉండే మైదానాలు ఉంటాయి, నీరు నిలవని చోటు ఉంటుంది. కానీ నీరు నిలబడి తీరాలి తప్పనిసరిగా. ఎందుకు, ఎందుకు అక్కడికి వాటర్ వెళ్ళాలి? కేవలం మనిషే కాదు, మరికొన్ని జీవులు కూడా ఉన్నవి. ఏమిటా జీవులు? అడవి జంతువులు కావచ్చు, ఇతరత్ర పురుగులు, పక్షులు, చిన్న చిన్న పశువులు. అంతేకాకుండా ప్రపంచంలో ఎటు వైపు చూసినా కనబడే మొక్కలు, వీటన్నిటికీ కూడా ఆధారం నీరే. మరి నీరు ఎక్కడో ఉంది, సముద్రంలో ఉంది, లేక నదుల్లో ఉంది, లేక చెరువుల్లో ఉంది. కొండ మీద ఉన్నటువంటి జీవులకు, కొండ మీద ఉన్నటువంటి మొక్కలకు నీరు ఎలా అందుతుంది? తన బిడ్డలు మనుషులు నీరున్న ప్రాంతానికి దూరంగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి నీరు ఎలా అందుతుంది? నీరు లేకపోతే ఈ పై ఆభరణం, భూ పొరలన్నీ కూడా పొడిబారిపోతాయి. అంతే కదండి, బీటలు తీసేయడం అంటారు చూసారా, బీటలు తీసేస్తాయి. అది మనిషి జీవనానికి చాలా కష్టం, మొక్కలు ఎదగడానికి చాలా కష్టం. కాబట్టి నేలనంతటిని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి, మెత్తగా ఉంచాలి నేలను, తేమగా ఉండాలి, తేమ ఉండాలి. మరి ఎలా సాధ్యమవుతుంది అది? ఇక్కడి నుంచి వీళ్ళు ఎవరన్నా నీటి పట్టికలు అక్కడ చల్లుతున్నారా? అడవుల్లో ఉన్నటువంటి జంతువులకు నీటిని అందించాలి అంటే ఎలా?
శాస్త్రవేత్తలు ఏమైనా పంపించగలరా, పంపించగలుగుతున్నారా? లేదు. మనుషులకే నీళ్లు చాలట్లేదండి. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉన్నటువంటి సమస్య ఏమిటి? ఈ రోజున నీటి ఎద్దడి, నీటి ఎద్దడి, నీటి ఎద్దడి అంటున్నారు. త్రాగునీరు లేదు. కారణం మనిషికి అందట్లేదు. మనిషి దూరంగా ఉన్నాడు. మనిషి తెలివి పెరిగినా కూడా నీటిని సప్లై చేసుకోలేకపోతున్నాడు. మరి సృష్టికర్త, సమస్తమును సృజించినవాడు సమస్త జీవుల గురించి ఆలోచించడా? ఆలోచించాల వద్దా? ఆలోచించాలి. ఆలోచించి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను దేవుడు రూపొందించాడు. అది దేవుని మహామేధస్సుకు నిదర్శనం. అదే మన తలపైన గుత్తులు గుత్తులుగా ఎగిరేటటువంటి మేఘములు, మేఘములు మబ్బులు. ఈ మేఘాలు ఎలా ప్రయాణిస్తాయో మనిషి చెబుతాడు, చెప్పగలడు. అయితే మేఘము ఎలా, ఎవరి వలన ఏర్పడుతున్నదో మనిషి తన జ్ఞానము చేత వివరించలేడు. ఆ మధ్య కాలంలో దుబాయ్లో వర్షాలు ఎక్కువగా కురవడం మొదలుపెట్టాయి. మీరు గమనించారు లేదు, ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుండి దుబాయ్లో కాస్త వర్షాలు కురుస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ అప్పుడప్పుడు మన మీద కూడా పడుతుంది. ఒక్కొక్కసారి కుంభవృష్టి కూడా కురిసేస్తుంది. సౌదీ అరేబియాలో అయితే కొన్ని ప్రాంతాలు కొట్టుకేపోయాయి మనకు తెలుసు. దుబాయ్లో సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడలేదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు మేఘ మథనం చేశారు. ఏం చేశారు? గల్ఫ్ దేశాల మీద మేఘాలు ఉంటాయి, కానీ అవి కింద ఉన్నటువంటి వేడి వలన, ఇసుక వేడి వలన చల్లబడవు. ఎప్పటికీ కూడా ఈ వేడి వలన, ఇసుక వేడి వలన వాయువులు వేడెక్కిపోతాయి, గాలులు వేడెక్కుతాయి. ఆ ప్రాంతం అంతా ఈ గాలులు వ్యాపిస్తాయి. సముద్రము మీదకు కూడా ఆ గాలులు వెళతాయి. నీకు గాలి చల్లబడితేనే నీరు చల్లబడుతుంది. గాలి చల్లగా ఉండాలి అంటే నేల చల్లగా ఉండాలి. ఇక్కడ నేల చల్లబడే అవకాశం ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? అంతా ఇసుక. కొద్దిపాటి సూర్యరశ్మి పడినా కూడా ఇసుక ఏమవుతుంది? వేడికిపోయి చాలా త్వరగా వేడెక్కుతుంది, చాలా ఆలస్యంగా చల్లారుతుంది. ఇసుక్కున్నటువంటి లక్షణం అది. ఇప్పుడు ఇసుక వేడెక్కడం వల్ల గాలులు వేడెక్కిపోతున్నాయి. అవి సముద్రాల మీదకు వెళ్ళినా సముద్రపు నీరు చల్లబడక నిలిచిపోతుంది. చల్లబడకపోతే అది ఆవిరై పైకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ వేడి వలన. ఆలోచించండి. అందుకే ఇక్కడ ఏం చేశారు? మబ్బులు చల్లబడి అవి వర్షముగా కురియము నిలిచిపోతుంటాయి. వీళ్ళు పైన రసాయనాలు చల్లడం మొదలుపెట్టి వర్షాలు కురిపించారంటే అవి దురదృష్టవశాత్తు అవి దుబాయ్లో కాక పక్క పక్కన కురవటం మొదలుపెట్టి. అంతే కదండి, వీడు చెప్పిన చోట అది ఉంటుందండి, ఉండదు కదా. అవి చల్లబడి కురిసేటప్పటికి అవి సౌదీ అరేబియాలోకి ఎంటర్ కావడం, సౌదీ అరేబియా మునిగిపోవడం జరిగింది. మరి ప్రపంచమంతా ఇంత నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నప్పుడు పైన ఉన్న మేఘాలను ఎందుకు వీళ్ళు కిందకు తీసుకొచ్చి నీటిగా మార్చుకోలేకపోతున్నారు? ఎందుకు వాటిని చల్లబరచలేకపోతున్నారు? రాజశేఖర రెడ్డి గారు మేఘ మథనం అనే దాన్ని ఆయన కూడా చేశాడు, మనకు తెలుసు. వర్షాలు కురిపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు రసాయనిక ప్రక్రియల ద్వారా, కానీ పాప సాధ్యం కాలేదు. కానీ తర్వాత వర్షాలు వాటంతట అవే పడ్డాయి. అంటే మనిషి వల్ల కాదా? మనిషి చేయలేడా? మనిషి తరం కాదా? అంటే కాదండి. ఎప్పటికీ కాదా? అంటే ఎప్పటికీ కాదు. మనిషి మేఘాలు ఎలా ప్రయాణిస్తున్నాయో చెప్పగలడు. మేఘములను ఆకాశములోను అతడు తయారు చేయలేడు, ఉంచలేడు. అతని వలన కాని పనిది. మరి ఎవరు చేస్తున్నారు దీన్నంతటినీ? సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు చేస్తున్నాడు. దేవుని పిల్లారా, ఎండ తీవ్రత వలన నదులు కానీ సముద్రాలు కానీ వేడెక్కడం, ఆ నీరు అతి చిన్న రేణువుల రూపంలోకి మారుతుందండి. అదే నీటి ఆవిరి. మనకు తెలుసు, మన నోట్లోంచి తుంపర వస్తుంది. చూసారా, నేను మాట్లాడుతున్నప్పుడు తుంపరలు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఆ తుంపర కన్నా అనేక రెట్లు చిన్నదిగా ఉంటుంది ఆవిరిలో ఉన్నటువంటి నీటి కణము. నీటి కణము, కణము అంటారు, పరమాణువు అని మనం చెప్పుకోవచ్చు. నీటి పరమాణువు అతి సూక్ష్మ రూపంలో ఉండేటటువంటి నీరండి. అనగా ఒక నీటి చుక్కని ఒక 1 కోటి భాగాలు చేస్తే ఎంత ఉంటుందండి?
ఒక నీటి చుక్కని ఒక కోటి భాగాలు చేయడం సాధ్యమవుతుందా? ఎవరికైనా సాధ్యమవుతుందని ఎప్పుడైనా ట్రై చేశారు మీరు? ఎప్పుడు ట్రై చేయలేదా? ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదా? మగవాళ్ళు మీరు చెప్పండి, ఆడవాళ్ళు చేయలేండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా టీ పెట్టారా? ఎప్పుడైనా టీ పెట్టారా అండి? కువైట్లో బాయిలర్స్ ఉంటాయి కదా, కెటిల్స్, అందులో నీళ్లు పోస్తే కాసేపుడికి ఏమొస్తుంది? దడ 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 మన సౌండ్ అయిన తర్వాత ఏమొస్తుంది? ఆవిరి వస్తుంది. ఆవిరి రావటం అంటే ఏం జరిగింది అక్కడ? దానిలో ఉన్నటువంటి నీరు, ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు అతి సూక్ష్మ పరమాణువులుగా విభజితమైపోతుంది. నీరు ముక్కలు ముక్కలైపోతుందండి, ముక్కలు ముక్కలయ్యి అది అలా పైకి వెళ్ళిపోతుంటుంది. అదే దేవుడు జరిగిస్తున్నటువంటి ప్రక్రియ. నీరు ఆవిరిగా మారి పైకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చుక్కలు చుక్కలు పైకి వెళ్ళిపోవు, గమనించండి. చుక్క చుక్క పైకి వెళ్ళదు, చుక్క పైకి వెళ్ళదు కిందకి పడిపోతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టేస్తున్నాడు, ఎక్కడికక్కడ విడగొట్టేస్తున్నాడు. అతి పెద్ద వైశాల్యంలో ఒక చిన్న నీటి చుక్కు ఉంటుంది, వాటిని గుంపులు గుంపులుగా లేవదీస్తున్నాడు. గుంపులు గుంపులుగా లేవదీసి మనుషులున్న చోటుకు తీసుకొస్తాడు. వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయండి? మన మీదే కదా. వాయుగుండం ఎక్కడ పడుతుంది? తుఫాన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సముద్రంలో. ఎక్కడ కూర్చు కురుస్తుంది? తీరం దాటడం అంటే చూసారండి, వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అంతవరకు గాలి మబ్బులు పట్టి ఉంటుంది, అది ఎప్పుడైతే తీరం దాటిందో అందుకుంటుంది ఇంకా వర్షం. భూమి మీదకు వచ్చినప్పటికీ మరింత చల్లబడిపోతుంది, కురిసేస్తుంది అంతే. మరి చల్లబడి కొరవడం అంటే ఏమిటి? చల్లబడి కొరవడం అంటే ఏమిటి? చల్లబడాలంటే ఏం కావాలి? అదంతా కురవాలి అంటే ఏం జరగాలి? ఏం జరగాలి? రాసిందండి బైబిల్లో, వ్రాయించాడు దేవుడు బైబిల్లో. దేవుని పిల్లారా, మేఘముల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం మనం. విశేషమైనటువంటి మాటలు. యోబు గ్రంథము 36:29 కూడా ఒక మంచి మాట, ఒక మంచి ప్రశ్న దేవుడు వేస్తున్నాడు చూడండి. మేఘములు వ్యాపించు విధమును, మేఘములు వ్యాపించే విధము, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధము ఎవడైనా గ్రహించగలడా అన్నాడు. మళ్ళీ ప్రశ్నించాడు దేవుడు, మీకేమన్నా తెలుసురా మబ్బుల గురించి? జ్ఞానము చేత మేఘములను ఏంటి? ఇటువంటి మాటలు బైబిల్లో ఉంటాయి. ఏంటి మేఘాల గురించి కూడా ఉంటుందా? ఉంటుంది. మనకి బైబిల్లో ఏముంటాయని తెలుసు? ఈ క్రైస్తవులకి దీవెనలు ఉంటాయని తెలుసు, అంతకుమించి ఆశీర్వాదాలు ఉంటాయని తెలుసు. ఏంటి మేఘాల గురించి కూడా ఉంటుందా? ఉంటుంది. అది బైబిల్ అంటే. మనిషి దేవుడి గురించి తెలుసుకోవడానికి అవసరమైన ప్రతి విషయము బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించి పెట్టాడు. తెలుసుకున్నవాడు ధన్యుడు, తెలుసుకోనివాడు దురదృష్టవంతుడు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? మేఘములు వ్యాపించు విధము, ఆయన మందిరములో నుండి ఉరుము వచ్చు విధము ఎవడైనా గ్రహించగలుగుతున్నాడా? అమ్మ బాబోయ్, ఉరుములు ఉరుములు లోపల పరిగెడతాం మనం. అమ్మ బాబోయ్, మెరుపులు మెరుపులను గబగబ లోపలికి వెళ్ళిపోతాం మనం. పిడుగు శబ్దాలకు గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా? యోబు గ్రంథము 26:7 శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని ఆయన వ్రేలాడదీసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాట. చూసారండి, మేఘము దేనికట? నీళ్లను బంధించాలి, నీటిని వదిలేయకూడదు. బాగా గమనించండి, నీటిని బంధించి ఉంచడం అంటున్నాడు. నీటిని ఎవరైనా బంధించగలరా? నీటిని ఎవరైనా బంధించగలరా? నీటిని ఎవరైనా బంధించగలరా? బంధించలేరా? నీటిని ఎవరైనా బంధించలేరా? వెనక వాటర్ కనపడుతుంది చూడండి, వాటర్ బాటిల్. ఏం చేశారు? దాన్ని బంధించి ఉంచారు. మనం నొక్కితేనే నీరు వస్తుంది, నొక్కకపోతే నీరు రాదు. మరి బంధించలేమంటారండి? బిందెలో నీళ్లు పెడుతున్నారా? బిందెతో నీళ్లు పెట్టడం తెలిసి ఆడవాళ్ళకి ఎప్పుడన్నా తెలుసు? కాలువలకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం తెలుసా? బోరు కొట్టుకుని నీళ్లు పట్టుకోవడం తెలుసు? తెలీదా? తెలుసు. మరి బంధించలేదంటారేంటి? బిందెలో తెచ్చుకుని మూత పెడుతున్నారా లేదా? మూత పెట్టడం అంటే ఏమిటి? అవి ప్రవహించిపోకుండా నిలుపగలుగుతున్నారా లేదా? నిలుపగలుగుతున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నీ బిందెలో నీటిని బంధించడం, ఆనకట్టల ద్వారా నీటిని బంధించడం, కల్వర్టర్ల ద్వారా నీటిని బంధించడం ఇది కాదురా నాయన, మేఘములో నీటిని బంధించాలి అన్నాడు. అంటే ఇంతకీ మేఘములు అంటే ఏమిటన్నమాట? నీటిని బంధించే ఒక భాండాగారము అని మనం చెప్పవచ్చు.
నీటిని బంధించి ఉంచడానికి దేవుడు వినియోగించిన జ్ఞానమే మేఘము. మనం నీటిని బంధించడానికి ఏం చేస్తామండి? గ్రామాల్లో ఏం చేస్తారు చెప్పండి ఐడియా? నీటిని బంధించడానికి చెరువులు, కరెక్ట్, చెరువులు. ఇక్కడ కోవైట్లో కూడా రోడ్డు పక్కన చూడండి, మనం హైవేల మీద వెళ్తున్నప్పుడు పక్కన ఇలా స్లోప్ ఉంటుంది, చూసారా? వాళ్ళు సిమెంట్ చేసి ఉంచుతారు మధ్యలో. ఎందుకు చేశారు? రోడ్డు మీద పడిన నీరంతా ఆ బోధి దానిలోనికి వెళ్ళి అక్కడి నుండి వాళ్ళకి సెపరేట్ కనెక్షన్ ఇస్తాడు. ఒక చెరువులాగా తయారు చేసుకున్నారు వీళ్ళు కూడా. ఎందుకు? భూగర్భ జలాలు నిల్వ చేసి ఉంచుకోవడానికి. భూగర్భ జలాలు అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి భూగర్భంలో జలాలు ఉండాలి, కొండ మీద ఉన్నటువంటి భూగర్భంలో జలాలు ఉండాలి. జలాలు ఉండాలి అంటే జలాలు సముద్రంలో ఉన్నాయి, జలాలు నదుల్లో ఉన్నాయి, పైన ఎందుకు ఉంటాయి? లేకపోతే ఎక్కడో దూరంగా ఎందుకు ఉంటాయి? కానీ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే దానికి ఒక వ్యవస్థ అవసరము. అందుకే దేవుడు ఏం చేశాడంటే నీటిని బంధించడం మొదలుపెట్టాడు. బంధించగలిగే ఏర్పాటు చేశాడు. టెక్నాలజీ, హై టెక్నాలజీ అంటే దేవుడిది. డిస్టిలేషన్ ప్లాంట్ అని చూసి నేను ఆశ్చర్యపోయాను. డిస్టిలేషన్ ప్లాంట్ అంటే సముద్రపు నీళ్లను శుద్ధి చేసుకుని మంచినీటిగా వినియోగించుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ఒక ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అంటే కన్నా ఒక ఒక సిస్టమ్, అది ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్. అది ఏంటి? సముద్రపు నీటిని శుద్ధి చేసుకుని మంచినీళ్ళు చేసుకుంటున్నారా? అమ్మ బాబో అనుకున్నాను. ఈ టెక్నాలజీ ఎవరిదండి? ఈ టెక్నాలజీ ఎవరిది? దేవుడిది. సముద్రపు నీటిని దేవుడు ఏం చేస్తున్నాడు? మంచినీరుగా, మంచినీరుగా. ఒక్క కెమికల్ ఉండదు. ఏ కెమికల్ను కలపడ దేవుడు తెలుసా అండి? ఇప్పుడు ట్యాప్లోంచి వచ్చే వాటర్ను పట్టుకు తాగేసేయండి, ఏం జరుగుతుందో? కువైట్లో ట్యాప్ నుంచి వస్తున్న వాటర్ను పట్టుకు తాగండి, చాలా రకాలైన, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ కిడ్నీలో రాళ్ళు, తర్వాత కిడ్నీకి సంబంధించిన సమస్యలు. ఒక రెండు రోజులు ఆ నీళ్లు తాగి చూడండి, తాగి చూడండి అసలు ఎలా ఉంటుంది. ఎంతమంది అవుతున్నారు ట్యాప్ నీళ్లు? చాలా రుగ్మతలు వచ్చేస్తాయండి. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలు ఇంచుమించు 8 ఏళ్ల పాటు అదే నీళ్లు తాగానండి నేను. సో కిడ్నీలో రాళ్ళు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిల్టర్ వాటర్ తాగండి అన్నాడు, ఒక సలహా ఇచ్చాడు. అప్పుడు నేను బక్కాలకు వెళ్ళి వాటర్ బాటిల్స్ కొనుక్కు తెచ్చుకున్నానండి. వాటర్ బాటిల్స్ తాగడం మొదలు పెట్టిన వితిన్ 1 వీక్, వారం రోజుల లోపే నా శరీరం అంతా తేలికపడినట్టు అనిపించింది. తేలికపడింది. కారణం ఏమిటి? ఆ నీరు చాలా గాఢత కలిగి ఉంటుందన్నమాట. చాలా రకాలైనటువంటి మూలకాలు ఇవన్నీ కూడా వాటిలో ఉంటాయి. ఖనిజాలు, లవణాలు, కాల్షియం అని అదని ఇదని చాలా ఉంటాయి. వాటిని నేరుగా తాగడం వల్ల లోపల అవయవాలు వాటిని తట్టుకోలేకపోతున్నాయి, జీర్ణించుకోలేకపోతున్నాయి. కారణం ఏంటి? వాటిలో ఎన్నో కెమికల్స్ కలుపుతారు ఇక్కడ కువైట్లో. కానీ దేవుడు పెట్టిన డిస్టిలేషన్ ప్లాంట్ అదే మేఘము. మేఘం అండి, మేఘం. ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి? ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను అంటున్నాడు. నీళ్లను బంధించను. 37:11 మరియు ఆయన దట్టమైన మేఘం. దట్టమైన మేఘం అంటే ఏముంటుంది? దానిలో జలం ఉంటుందట. జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింప చేయును అంటున్నాడు. తన మెరుపు గల మేఘమును వ్యాపింప చేయును. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపులు, మేఘములు సంచారం చేస్తాయి అంటున్నాడు. మెరుపులు, మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృపచేయుటకే గాని, ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఏమిటట? ఏమి నెరవేరుస్తాయట? మేఘములు నెరవేరుస్తాయట. మేఘములు నెరవేరుస్తాయట. మేఘములు. యోబూ, అసలు వినుడు విధి ఈ మాట ఆలకించు, ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించు అంటున్నాడు. చూసారంటే యోబు, నీకు బుర్ర పనిచేయట్లేదు. మీ ఒళ్ళు నేను మొత్తం కదిపేశారు ఎక్కడికక్కడ మీ ఫ్రెండ్స్ వచ్చి. నీకు మైండ్ పనిచేయట్లేదు యోబు. ఏంటేంటో మాట్లాడుతున్నావు నువ్వు యోబు? నువ్వు సైలెంట్గా ఉండి ఊరకుండి అంటే దాని అర్థం ఏంటి? ఉసుకుతున్నాను. నువ్వు నోరు మూసుకుని దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు. ఎప్పుడైనా దేవుని అద్భుత క్రియలు ఆలోచించావంటే ఆడెవడో అద్భుతాలు చేసి, అద్భుత కుమార్ మళ్ళీ పేరు, అక్కడికి వెళ్ళిపోతాం అద్భుతాలు చేయించుకోవటానికి. దేవుని అద్భుత క్రియలను ఆలోచించారా ఎప్పుడైనా? దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయను నీకు తెలుసా?
మేఘములను తేలచేయుటయు ఎన్ని మాటలు, ఎంత సమాచారం మేఘాల గురించి ఉందండి బైబిల్లో. అందుకే మన తండ్రి గారు అనేటటువంటి మాట, సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అంటే అంటారు ఆయన. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ శాస్త్రాలకు పుట్టినిల్లు. ఏ శాస్త్రం వచ్చినా దీని నుండే రావాలి. ఎందుకంటే శాస్త్రం అనగా ఏమిటి? ప్రకృతి గురించి చెప్పడం, ప్రకృతి గురించి నేర్చుకోవడం శాస్త్రం. ప్రకృతి అంతా ఎవరి వల్ల తయారు చేయబడింది? దేవుని వాక్యం వల్ల నిర్మాణం అయింది. దేవుని వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు వలన ఈ పనంతటిని జరిగించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇదంతా ఆయన మేధస్సు. తండ్రి అయిన దేవుడు చెప్పారు, యేసుక్రీస్తు గారు దాన్ని ఆచరణలో పెట్టి పనిచేసుకుంటూ వెళ్లారు. పరిశుద్ధాత్మ గారు దానిని తుది రూపం ఇచ్చారు, మెరుగులు దిద్దారు, దానికి ఫైనలైజ్ చేశారు ఆయన. క్రమం ఎంత చక్కగా ఉందో చూడండి. అందుకే బైబిల్ గొప్ప గ్రంథము. ఎంతసేపు మనకేం దొరుకుతుందా అని బైబిల్ని తీయడం కాదు, మనం ఏం తెలుసుకోగలము, ఈ సమాజానికి ఏం తెలియచెప్పగలము అని ఆలోచిస్తూ మనం బైబిల్ని చదవాలి. ఇంకేముంటున్నాడు చూడండి, మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను. నీకు తెలుసా? నీకు తెలుసా? దక్షిణపు గాలి వీచుట చేత ఉబవేయునప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోత పోసిన అద్దమంత దట్టమైనదుగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నువ్వు వ్యాపింప చేయగలవా? 21 ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను, గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనబరుచును. గాలి చేసే పనులు, మేఘములు చేసే పనులు ఎంత చక్కగా దేవుడు వివరిస్తున్నాడు చూడండి. అంటే దీని అంతటిని ఎవరు చేసుకెళ్తున్నట్ట? ఎవరు చేసుకెళ్తున్నట్ట? దేవుడు చేసుకెళ్తున్నట్ట. ఆయనే, ఆయన వలన నడిపింపబడుచున్నది ఈ యావత్ సిస్టమ్ అంతా, ఈ వ్యవస్థ అంతా కూడా. దానికి సంబంధించిన చదువు చదివేవాడు ఉంటే ఉండొచ్చుగాక. అంతే కదండి, ఈరోజున మనిషి ప్రతి దాని గురించి చదివేస్తున్నాడు. విద్యావేత్తలు వీళ్ళు, శాస్త్రవేత్తలు వీళ్ళు, కార్డియాలజిస్ట్, హృద్రోగ నిపుణుడు అంటే మనకెంతో గొప్ప, మనకెంతో గౌరవం ఆయనంటే. కారణం ఏమిటి? గుండెకి సంబంధించినటువంటి రుగ్మతలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడు, గుండె చికిత్సలు, శస్త్రచికిత్సలను, ఆపరేషన్స్ చేసుకుంటూ వెళ్తాడు అని. మరి గుండె ఎవరు తయారు చేశారు? ఏమండి, గుండె ఎవరు కలిగించారు చెప్పండి? దేవుడు కదా, దేవుడు చేసినది కదా. అంటే దేవుడు చేసిన దాన్ని మనిషి ఎలా అయినా వినియోగించుకోగలడు, దాని గురించి ఏదైనా చదవగలడు, వ్రాయగలడు, కానీ ముడి పదార్థాన్ని మాత్రం తయారు చేయడు, గుండెను తయారు చేయలేరు. ఇప్పుడు గుండెకి ఆపరేషన్ చేస్తున్నవాడు గొప్పవాడా, గుండెనే చేసిన వాడు గొప్పవాడా? గుండెనే చేసిన వాడు గుండెలు తీసినా, గుండెలు తీసినా దేవుడు అన్నమాట. మనం అంటుంటాం చూసారండి సామెత, అమ్మవాడు మహా గుండెలు తీసినా బంటు అంటుంటాం. గుండెలు తీయగలిగేవాడు, గుండెలు పెట్టగలిగేవాడు దేవుడు, గుండెను తయారు చేయగలిగేవాడు. అది దేవుడి దగ్గర ఉన్నటువంటి శక్తి. మేఘముల గురించి చదువుకోవడం, దానికి కొన్ని ఇన్స్టిట్యూట్లు పెట్టడం, వాతావరణ పరిశోధన సంస్థలు నెలకొల్పడం ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ జరుగుతున్నవే. కానీ ఇవి ఎందుకు జరుగుతున్నవని ఆలోచించే వాడే జ్ఞాని. తయారు చేయబడిన పాఠ్యాంశాలను చదివి దాని మీద పరిశోధన చేసేవాడు కాడు జ్ఞాని. మూలాన్ని గ్రహించిన వాడే జ్ఞాని అవుతాడు. ఎప్పుడైనా సరే తెలుసుకోండి, మూలాన్ని గ్రహించిన వాడే జ్ఞాని. అందుకే దేవుడు లోకజ్ఞానము, దైవజ్ఞానము, లేక లోకజ్ఞానము, ఆత్మజ్ఞానము అని రెండు విభాగాలుగా చేశాడు వాటిని. దేవుడు కలిగించిన దాని గురించి శాస్త్రీయ కోణంలో అని చెప్పుకుంటూ పరిశోధన చేసేవాడు లోకజ్ఞాని, కలిగించిన దేవుడు గురించిన జ్ఞానాన్ని అధ్యయనం చేసేవాడు ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని. మనల్ని అలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు, మనల్ని అలా చూడాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లారా, మేఘములు సమస్తము దేవుని పని అంటున్నాడు యోబు గ్రంథము 36:27. ఆయన ఇంతకీ ఈ మేఘములను ఏం చేస్తాడు దేవుడు, ఎలా వీటిని ఇది నిర్మిస్తున్నాడు అని ఆలోచించినప్పుడు ఆయన ఉదక బిందువులు అంటున్నాడు. ఉదకం అంటే ఏమిటి? నీరు. ఉదక బిందువులు అనగా నీటి చుక్కలు. ఎక్కడి నుంచి పడతాయి? పైనుంచి పడతాయి. పైన నీళ్లున్నాయా అండి? పైన నీళ్లున్నాయా? నీరుంటే నీళ్ళల్లోకి విమానం వెళ్ళగలదా? పైన నీరుంటే నీటిలోంచి విమానం వెళ్ళగలదా? నీటిలోంచి వెళ్ళలేదు. మరి దేనిలోంచి వెళ్ళగలదు?
మేఘములలోంచైతే తేలిగ్గా వెళ్ళిపోదు. కారణం ఏమిటి? మేఘములు ఒక విధమైనటువంటి వాయు రూపాలలో ఉంటాయి, అనగా అది వాయువు కాదు, ద్రవ పదార్థము కాదు, సూక్ష్మాకారంలోకి విభజితమైపోయినటువంటి నీటి బిందువులే, ఉదక బిందువులు, అనగా బహుసూక్ష్మం అన్నమాట. ఈ బహుసూక్ష్మపు నీరు ఎక్కడుంది? పైన ఉంది, పైకి పంపించాడు దాన్ని. మేఘం కింద ఉండిపోయింది అనుకోండి, అంతే కదా, మేఘం కిందే ఉన్నదనుకోండి. మేఘాలు మన కిందకి ఎక్కడ కనపడతాయి? కింద కింద ఎక్కడ కనపడతాయి? ఎప్పుడు చూసారా మేఘాలు కింద ఉంటాయి? విశాఖపట్నం కనుక మీరు వెళితే మబ్బులు లేకపోతే ఈ మేఘాలన్నీ కూడా కొండల మీంచి అలా వెళుతుండ, అనక కొండ కింద, వాటి పైన ఇంకా కొండ ఉంటుంది, మధ్యలో చాలా వెళుకుతుంటాయి, గొర్రెలు వెళుతున్నట్టుగా, తెల్లటి గొర్రెలు వెళుతున్నట్టుగా. దేవుడు నీటిని పైకి తీసుకెళ్ళి పెట్టాడట. ఆయన ఉదక బిందువులు అనగా నీటి చుక్కలను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును అన్నాడు. మంచుతో కూడినటువంటి వర్షం అనగా సన్నటి తుంపరలు. బయట చినుకులు పడుతున్నాయంటే లేదండి, ఏం పడుతుంది అంటారు? వర్షం వస్తుందా అంటే ఏమంటారు? తుంపరు పడుతుందంట. అంటే దాని అర్థం ఏమిటి? చిన్న చిన్నవి, చిన్న చిన్ని అణువులు అవన్నీ కూడా మేఘాలు ఏం చేస్తాయట? కొమ్మరించేస్తాయంట అని పట్టుకుని, అనగా వేటిని? వేటిని? నీటిని, 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 అనగా బకెట్లతో నీళ్ళలా తీసి, బకెట్లతో తీసి. మనం ఎవరి నిత్యం ఏదైనా అలా కొమ్మరించేస్తే ఎలా ఉంటుందో, దేవుడు కూడా బకెట్లతో నీళ్లు తీసి, బిందెలతో నీళ్లు తీసి, కదంటే బిందెలతో కాకుండా తన తెలివితేటలతో దాన్ని విడగొట్టేసి ఎక్కడికక్కడ రూపాన్ని మార్చేసి పైకి పంపించేసి మన నెత్తిమీదకు తీసుకొచ్చి సన్నటి వర్షపు చినుకుల వలె అలా కురిపిస్తున్నాడు. మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును, సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, దీనంతా అటు మీ కూడా జరిగే విధానం ఎవడైనా గ్రహిస్తున్నాడా? ఏమన్నా ఎప్పుడైనా తెలుసుకోగలిగామండి మనం ఇంతటి ఇంతటి జ్ఞానాన్ని, ఇంత ఆలోచనను మేఘాల గురించి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా తెలుసుకున్నామా? తెలుసుకోకపోతే దేవుడి గురించి మనకేం ప్రేమ కలుగుతుంది చెప్పండి? దేవుడు మనకేం చేశాడు మనకు ఎలా అర్థమవుతుంది? మనిషికి అర్థం కాలేదు కాబట్టి ఇంకా చెయ్యాలి, ఇంకా కావాలి, ఇంకా దేవుడు ఏం చేస్తాడు అని దేవుడికి మొర్ర పెడుతున్నాడు, అభ్యర్థిస్తున్నాడు. కానీ దేవుడు ఎంత చేశాడు, ఇప్పటికే ఎంత చేశాడు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఆలోచించండి ఒక్కసారి. వెరీ గుడ్. ఇప్పుడు పైనున్నటువంటి నీటి చుక్కలు కింద పడాలి. ఎలా పడాలి? ఎలా పడతాయి? పడడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? పైన మంచు రూపంలో ఉన్నటువంటి ఈ నీరు కిందకి రావాలి. కిందకి రావాలి అంటే, కిందకి రావాలి అంటే పైన ఏదో జరగాలి, పైన ఏదో జరగాలి. పైన ఏం జరగాలి? ఏం జరగాలి? మొత్తం మేఘాలను కదిపేయాలండి ఒకసారికి. మొత్తం కదిపేయాలి, అక్కడికక్కడ మొత్తం కుదిపేయాలి. పట్టుకుని కుదిపేసేటప్పటికి మొత్తం అదంతా ఒకదానికొకటి ఒకదానికి దగ్గర జరిగిపోయి బళ్ళును పడిపోతాయి అంతే. అంటే ఎలా పడుతుందండి? మనం చెట్టు కింద నుంచి అనుకోండి, సరిగ్గా అప్పుడే వర్షం పడాగింది, గట్టి గాలేసానికి ఏం జరుగుతుందండి? చెట్ల మీద నీళ్ళు ఉంటే జలజలజలజల మన మీద పడిపోతాయి. అలా మన మీద కుమ్మరించేయాలి. కుమ్మరించేయాలంటే వాటిని కదపాలి. కదపాలి అంటే తమ్ముడు కూర్చున్నాడు అక్కడ, తమ్ముడు నువ్వు లేవంటాను సుధాకర్, నేను లేవను అంటాడు. లేదమ్ముడు అంటే నేను లేవను అన్నాడు. ఇక్కడ కూర్చొని నేను లేవం అన్నాడు అనుకోండి, అప్పుడు రెండు వైర్లు నేను ప్లగ్లో పెట్టి, రెండు వైర్లు ప్లగ్లో పెట్టి పట్టుకొచ్చి రెండు చెవుల్లోనూ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందండి? ఆటోమేటిక్గా కదులుతాడు. ఇక్కడ ట్రిప్ తర్వాత అవుతుంది, ముందు ఎక్కడ ట్రిప్ అయిపోతాడండి తమ్ముడు? ఆటోమేటిక్గా గద 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 కదిలిపోతాడు. అంతవరకు కదలన్న వాడు అప్పుడు కదిలిపోతాడు, దడ 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 కుదేలైపోతాడు. అంతేలాగా దేవుడు కూడా కరెంట్ షాక్ ఇస్తున్నాడు. ఏమిటి అనుకుంటున్నారు అది? మెరుపు. మెరుపులు ఎందుకు వస్తున్నాయండి? మబ్బులు మబ్బులు రాసుకోవడం వల్ల అంట మెరుపులు పుడుతున్నాయండి. మబ్బులు మబ్బులు రాసుకోవడం ఏమైనా చెక్కుముక్కు రాళ్ళు ఏంటి? ఏమంటే చెక్కుముక్కు రాయి అయితే ఘన పదార్థం కాబట్టి అది రాజుకొని మెరుపు వస్తుంది, అగ్గి వస్తుంది అని మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. మరి అదేమి ఘన పదార్థం కాదు కదా, అవి దూది పింజులు కదండి. గట్టిగా పట్టుకుంటే నీళ్లు ఉంటాయి ఇలా వాటిలో. మరి ఎలా వస్తున్నాయి, ఎలా కురుస్తున్నాయి?
భళ్ళుని ఎలా పడిపోతున్నాయి నీళ్లు ఆకాశంలో, మనం చూస్తుండగానే వర్షం అలా మోటార్సైకిల్ మీద వెళ్తున్నాం అనుకోండి, నిన్ను భారతదేశంలో మోటార్సైకిల్ మీద వెళ్తుంటే ఓ దడదడదడదడ వర్షం గురిచేస్తుంది, అయినా సరే ఆకుండా అలాగే వెళ్ళిపోతుంటారు, ఏంటి వెళ్ళలో వర్షం తడిచిపోతారు అనుకుంటుంటాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం ఉండదు, కొంత దూరం వెళ్ళేటప్పటికి వర్షం ఉండదు, పొడిగా ఉంటుంది, అయినా వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు. ఆ పొడికి బట్టలు తల ఇవన్నీ ఆరిపోతుంటాయి, మళ్ళీ కొంచెం దూరం ఉంటే మళ్ళీ వర్షం తడిచిపోతుంటారు. అనగా ఒక చోట జల్లు కురిపిస్తున్నాడు దేవుడు, మరొక చోట పొడిగా ఉంటుంది, మరొక చోట కురిపిస్తున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మెరుపుల వలనట. అందుకు మెరుపులు వస్తున్నాయట. కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 7వ వచనం చూద్దాం మనం. మీ దేవుడు గురించి తెలుసుకోండి, మీ నాన్నగారి గొప్పతనం తెలుసుకోండి, మీరు నమ్ముకున్న బైబిల్ గ్రంథపు విలువ తెలుసుకోండి, ప్రభువు మన కొరకు జరిగిస్తున్న కార్యాలను తెలుసుకోండి. ఎంతసేపు మన జబ్బులు పోవాలి, మన సమస్యలు తీరిపోవాలి, మన కుటుంబం చల్లగా ఉండాలి, మా బిడ్డకు మంచి ఉద్యోగం రావాలి, లేకపోతే ఇవన్నీ ఎప్పుడూ మన బ్రతుకుల్లో దేవుడు ముందు పెట్టే ఏకరువులే కదండి. దేవుడు గొప్పతనం ఆలోచించండి, ఒకసారి మన కొరకు ఏమేం చేస్తున్నాడు ఆలోచించండి, ఎంత ఉన్నతంగా ఉంది, ఎంత ప్రేమ కలుగుతుందండి దేవుడు అంటే. భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే అన్నాడు. వాన కురియునట్లు అన్నాడు, పైన జరిగేటటువంటి విద్యుదావేశము అంటారు దాన్ని, పైన ఉత్పన్నమయ్యేటటువంటి విద్యుత్ శక్తి అక్కడ ఎందుకు రావాలంత కాంతి, దాన్ని ఒడిసి పట్టుకుంటేనట్టండి ఒక్కసారి వచ్చే మెరుపులోంచి ఉత్పన్నమయ్యే విద్యుత్ శక్తిని కనుక ఒడిసి పట్టుకున్నట్టయితే కొన్ని నగరాలకు కొన్ని సంవత్సరాల పాటు పవర్ ఫ్రీగా ఇవ్వచ్చటండి. నగరాలకు షార్జా ఎలా ఉంటుంది మనకు తెలుసు, మనం విమానం మీద వెళ్ళినప్పుడు చూసాం, దుబాయ్ ఎంత ఉంటుందో మనకు తెలుసు, ఎంత పవర్ను వాళ్ళు వినియోగిస్తారో విమానంలో వెళ్ళినప్పుడు మనం చూసాం. అటువంటి నగరాలకట ఒక సంవత్సరం పాటు ఫ్రీగా కరెంట్ ఇచ్చేట, ఒక్కసారి ఆ మెరుపు నుంచి వచ్చేదాన్ని కనుక పట్టుకున్నట్టయితే, దాన్ని నిల్వ చేసుకున్నట్టయితే, అంత విద్యుత్ శక్తిని దేవుడు ఎందుకు అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు? గుండె కొట్టుకోవాలన్నా కూడా ఏం కావాలి తెలుసా అండి, గుండె కొట్టుకోవాలంటే ఏం కావాలి, పవర్ సప్లై పర్ఫెక్ట్గా ఉండాలి. మన గుండె చుట్టూ కరెంట్ అలా తిరుగుతుంటుంది, తిరుగుతూ గుండెని కరెక్ట్గా కొట్టుకునేటట్టుగా చేస్తుంటుంది. కొంతమందికి గుండె ఆ కొట్టుకోవడం హార్ట్ బీట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో పవర్ సప్లై తగ్గిందని వాడు ఏం చేశాడంటే లోపల ఇక్కడ చిన్న మొక్క కోసి లోపల పేస్ మేకర్ అని ఉంటుంది, ఒక చిన్న బ్యాటరీ పెట్టి దాని నుంచి వైర్ పెట్టుకెళ్ళి గుండెకి కనెక్ట్ చేస్తారు. నేను ఎంత విడ్డోరు చూడండి, పేస్ మేకర్ అని పవర్ సప్లైని పెంచుతారు గుండెకు, అప్పుడు అది పర్ఫెక్ట్ టైమింగ్తో కొట్టుకుంటూ ఉంటుంది. వస్తువు కదలాలంటే శక్తి అవసరం, కొన్నిటికి విద్యుత్ శక్తి అవసరం, మరికొన్నిటికి మరికొన్ని శక్తులు అవసరం. మీకు తర్వాత పాటలను వస్తాయి దేవుని శక్తి స్వరూపాలు అని. దేవుని పిల్లారా, మేఘములకు కరెంటు షాక్ ఇస్తున్నాడు దేవుడు, మొత్తం కదిలిపోతున్నాయి, దానిలో ఉన్నటువంటి నీరంతా ఒక్కసారిగా ద్రవీభవించేసి జల్లు వలె పువ్వులు మన మీద కురిసినట్టుగా గుమ్మరించినట్టుగా అలా మన నెత్తి మీద కురిసేస్తున్నాయటండి. భూదిగంతము నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే అంటున్నాడు యోబు గ్రంథం 38వ అధ్యాయం 27వ వచనం. పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడు. వర్షానికి తండ్రున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భంలోంచి వస్తుంది? ఆకాశము నుండి దిగుతున్నటువంటి మంచును ఎవడు పుట్టిస్తున్నాడు? నేను కాదు అంటున్నాడు. ఎవరు చేయగలుగుతుంది ఇదంతా? ఉరుములోని మెరుపు అంటున్నాడు. ఉరుములోని మెరుపు ఎందుకు? ఉరుముకు ఉరమాలి, ఎందుకు శబ్దం రావాలి, ఎందుకు విద్యుత్ శక్తి జనించాలి? పైన విద్యుత్ ఆవేశము కలగాలి, విద్యుత్ చర్యలు జరిగితేనే నీరు అనగా ఆవిరి రూపంలో ఉన్నది ఉదక బిందువులుగా మారి మన మీదకు దిగుతుంది. ఎంత టెక్నాలజీ, ఎంత సాంకేతిక పరిజ్ఞానం, ఎంత మేధో సంపత్తి దేవుడు వినియోగిస్తున్నాడు మన కొరకు, ఎందుకీ మన నెత్తి మీద చినుకులు పడ్డానికి. మనకి ఒక్క రాత్రి అలా వర్షంలో 10 నిమిషాలు తడిచామనుకోండి, ఏమండి ఒక్కసారి ఎలాగ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళదు ఏమవుతుంది మన పరిస్థితి? ఇంకా అంతే, ఏమండి ఇంత చేస్తున్నాడు కదండి, తల మీద చినుకు పడితే మనం అసలు ఊరుకుంటామా? తల మీద చినుకు పడిందని అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎందుకు? జుట్టంతా చెరిగిపోతుంది, పాడైపోతుంది, హెయిర్ స్టైల్ అంతా దెబ్బతినేస్తుంది. అందుకు వెంటనే అక్కడ
బక్కలకి వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు, లేకపోతే ఇంటి దగ్గర అయితే యూరియా సంచులు ఉంటాయి కదండి, యూరియా సంచులు తగిలించుకుని, లేకపోతే ఏవో గొడుగులు మొత్తానికి ఏదోటి. అస్సలు వర్షం మీద పడడానికి వీలు లేదు మనకి, కానీ వర్షం రాకపోతే బతకలేము, మళ్ళీ మనం చచ్చిపోతాం. ప్రపంచం మనలేదు, అలాని మీద పడితే అబ్బా కంపరం ఏంటండి, ఈ వర్షం చచ్చిపోతాం, బయటకు వెళ్ళక లేకుండా నాలుగు రోజుల నుంచి ముజురు పట్టేసిందండి, కొంపలో ఉందామంటే ఇది 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 అన్నాడు. ఆలోచించండి. 35వచనం, మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు, మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా? యోపు మీ వాళ్ళని అడుగు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తారేమో అంటున్నాడు. వేటినట, మెరుపులు బయలు వెళ్ళి, మెరుపులు బయలు వెళ్ళి చిత్తం మేము ఉన్నామని నీతో చెప్పినట్లు వాటిని బయటకు రప్పించగలవా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఎంత బాగున్నాయి చూడండి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మెరుపులు పుట్టడానికి కారణమున్నది మనకు వర్షం కురవాలని. ఎంత సిస్టమును దేవుడు జరిగిస్తున్నాడు, మన జీవితము పండాలని, ఆ వానలు ఆ నీటిలో మనం తడిసి ముద్దవ్వాలని. ప్రతి చినుకును చూసి మనం ఆనంద, వర్షం పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి, బాగా వర్షం పడుతుంది అనుకోండి కిటికీ తీసి చూస్తాం, అంటే వర్షాన్ని మనం ఏం చేస్తాం, ఎంజాయ్ ఆస్వాదిస్తాం దాన్ని, తెలక తలుపులు తీసి ఆ గుమ్మం దగ్గర కూర్చుంటాం. ఎప్పుడు చూసే వర్షమే అయినా సరే పైనుంచి ఆ నీరు అలా కొరవటం చూస్తే మనకేంటో ఒక విధమైనటువంటి ఆనందం, ఉల్లాసం, ఎంత సంతోషాన్ని మనకి ఇస్తున్నాడంట దేవుడు. ఎప్పుడైనా దాన్ని బట్టిదే దేవా, నిజంగా మీ కడుపును పుట్టినందుకు నేను ధన్యం ఉండి తండ్రి, మీ జ్ఞానాన్ని కళ్ళారా చూడగలను. అవునరా, నీలాంటోడు నా కడుపును పుట్టినందుకు నాకు దరిద్రం అనుకుంటాడు. తాను సృజించిన నరులను ఏమంటున్నాడు అక్కడ చూసేటప్పటికి, యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నాను. ఎందుకు నొచ్చుకుంటున్నాడు? ఒక్కడు లేడు ఆలోచించేవాడు, ఒక్కడు లేడు. ఇప్పుడేనండి ప్రారంభ వచనం ఏంటంటే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 37వ వచనం, జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు అంటాడు. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? 36వ అధ్యాయం 89వ వచనం, మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహించగలడా? గ్రహించండి, ఈక నుండి మనం గ్రహించాలి మన కన్న తండ్రి జ్ఞానము. మబ్బు పట్టిందంటే ఆహా తండ్రి, మేఘములు వెళుతుంటే ఆహా తండ్రి మీ జ్ఞానము, మబ్బులు మేఘములు ఆవరించి ఉంటే మొత్తం అంతా కూడా ఆహా నాయన ఏమి మీ మేధస్సు, ఏమిటి మీ ప్రేమ మా మీద, ఏమిటి కరుణ, ఏమిటి బంధం. అటువంటి ఆలోచనలతో కూడినటువంటి ప్రేమ మన హృదయాంతరాల నుంచి రావాలి దేవుని మీదకు, పెళ్ళు ముక్కాలి. ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఆయన చేతి పనిని మనం ఆలోచించినప్పుడు, ఆయన విజ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకున్నప్పుడు, ఆయన వలన, ఆయన దయ వలన, ఆయన భిక్ష వలన మనం బ్రతుకుతున్నామనే సంగతిని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆయన మీద మనకు ప్రేమ ఉప్పొంగుతుంది, పొంగి పొరుతుంది, ఆయన కొరకు మనం బ్రతకగలము. కాబట్టి దేవుని బిడ్డలారా, మేఘములు చాలా విలువైనవి, వాటిని గూర్చిన సమాచారం మరి విలువైనది, ఇంకా చాలా ఉంది. దేవుని మనసు అర్థం కావాలి, అది అర్థమైతేనే ఆయన పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలగాలి అంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని ఎంత లోతుగా, ఎంతో లోతుగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది, విశ్లేషించాలి. ఆయన చేతి పనిని మనం అర్థం చేసుకోవాలి, ఆయన మన కొరకు పెట్టిన దృష్టిని మనం గమనించగలగాలి, అప్పుడే ఆ దేవుడిని మనం ప్రేమించగలము. ప్రేమించడం అంటే ఏం చేయాలి, ఏం చేయగలము? ప్రేమించడం అనగా ఏమిటి? ఒక పాట పాడవా? ప్రేమించడం అనగా ఒక వాక్యం చదవటమా? ప్రేమించడం అనగా ఒక రెండు మాటలు చెప్పడమా? అంటే కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించడం అనగా సకల విధముగా దేవుడిని అర్థం చేసుకుని ఆయనకు అనుగుణంగా బ్రతకడము, ఆయన మనస్సును అర్థం చేసుకుని ఆయనకు అనుగుణంగా, ఆయన మనస్సు నొచ్చుకోకుండా బ్రతకడము. ఇలాగా ఆయన మనస్సు నొచ్చుకోకుండా మనం బ్రతకాలి అంటే ఆయన మనస్సులో ఏముందో మొట్టమొదటి మనకు తెలియాలి. మనం ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు అన్నది మనకు అర్థం కావాలి. మరి దేవుని ఎలా గ్రహించగలము, ఆయన మనస్సు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ విధానాన్ని దేవుడే నేర్పించాడు. ఎలా అంటే, ప్రకృతిని చూడండి, నేనంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. మీ కొరకు
నేను పడిన కష్టం మీకు తెలుస్తుంది. మీ కొరకు నేను ఆలోచించినంత లోతు ఏమిటి అన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రకృతిని చూడండి అన్నాడు. ప్రకృతిని మనం ఎంతో కాలంగా చూస్తున్నాం. ప్రకృతి మనకు ఏనాడు కూడా ప్రత్యేకంగా కనపడలేదు. దేవుణ్ణి అర్థం చేసుకునేటంతటి గొప్పగా మనకేం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? ప్రకృతిని దేవుని కోడవ నుంచి మనం ఏనాడు చూడలేదు. కాబట్టి ఒక చెట్టు అనగానే ఆ చెట్టు, ఒక గాలి అనగానే ఒక గాలి అనుకుంటాం, అంతవరకు తప్పించి. లేదా ఒక నీరు, ఒక భూమి అనగానే భూమి గురించి మనం ఏం ఆలోచిస్తాం? భూమిని ఎలా కొనుక్కోవాలని ఆలోచిస్తాం, అంతే తప్పించి. భూమి పరిపూర్ణత గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? లేదు, ఆలోచించం మనం. అలాగే నీరు అనగానే దాహం వేస్తే మనకు మంచినీళ్ళు జ్ఞాపకం వస్తాయి. స్నానం చేయడానికి నీరు కావాలి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు కావాలి. అంతకు మించి మనకు ప్రత్యేకంగా దాని అవసరం ఏమనిపించదు. వర్షాలు పడాలి, పంటలు పండాలి కాబట్టి అనుకుంటాం అంతే. అంతకు మించి లోతుగా దాన్ని మనం ఎందుకు పట్టించుకుంటాము? ఇలా ఏ విషయాన్ని కూడా మనిషి అంతగా పట్టించుకోలేదు. దేవుడు కలిగించిన వాటి మీద దృష్టి పెట్టలేదు. పెట్టలేదు కాబట్టి దేవుడు అర్థం కాలేదు, దేవుని కష్టం అర్థం కాలేదు. ఒకరి కష్టం అర్థమైతేనే కదా మనకు వారి మీద ప్రేమ కలుగుతుంది. ఒకరి కష్టం మనకు తెలియాలి. మన అమ్మ కష్టం ఏంటో మనకు తెలుసు కాబట్టి, మన తండ్రి కష్టం ఏమిటో మనకు తెలుసు కాబట్టి మనం వారి పట్ల బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉంటాం. మా నాన్న కష్టపడి నన్ను చదివించాడంటే, మా అమ్మ 4 ఏళ్లలో పని చేసుకుంటూ నన్ను చదివించిందంటే, కాబట్టి ఆమె కష్టానికి నా తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేను చేకూర్చి పెట్టకపోతే, నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోకపోతే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, వారి కష్టాన్ని నేను గుర్తించని వాడిని అవుతాను అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. ఈ మాటలను ఎప్పుడు వస్తాయంటే వారు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, ఏదైనా ఒక ఉద్యోగాన్ని వాళ్ళు సంపాదించుకుని ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత, మీరు ఎలా ఈ స్థితికి రాగలిగారు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ మాటలని, మా తల్లిదండ్రుల కష్టాన్ని మేము చూశామండి అని. అంటే ఆ కష్టం నీకు అర్థం కావాలి. అర్థం కావాలి అంటే నువ్వు ఆలోచించాలి. అలాగే దేవుని కష్టం మంచికి అర్థం కావాలి. అర్థం కావాలి అంటే ఆలోచించాలి. అర్థం చేసుకుంటే దేవుని పట్ల ప్రేమ కలుగుతుంది. ఏం చూడాలి దేవుని కష్టాన్ని, ఏమర్థం చేసుకోవాలి దేవుని కష్టాన్ని అని మనం ఆలోచిస్తూ వెళుతున్నప్పుడు ఒక మంచి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపించింది. యోబు గ్రంథము 38:37. జ్ఞానము చేత మేఘములను నువ్వెప్పుడైనా వివేచించి చూశావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అసలు కింద ఉన్నదే మనం ఆలోచించు. ఇది భూమి మీద ఉన్న వాటినే మనం సరిగ్గా పట్టించుకోము, సరిగ్గా ఆలోచించాం. మేఘముల గురించి నువ్వేనాడైనా ఆలోచించావా? జ్ఞానము చేత మేఘాల తీరును, వాటి ఆవశ్యకతను, అవి ఉత్పన్నమవుతున్నటువంటి విధానము, అవి వాటి బాధ్యతలను పనులను నెరవేరుస్తున్న తీరును జ్ఞానముతో నీకు వివరింపగలిగిన వాడు ఎవడు? నీకు చెప్పగలిగిన వాడు ఎవడు? నీకెవడు చెప్పలేడు అంటున్నాడు. అదే దేవుని మనసులోని మాట. జ్ఞానము చేత మేఘములను వివరించి చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు. మేఘములు ఉత్పన్నం కావడము, అవి ప్రయాణము చేయటము, అవి భూమి మీదకు రావడము, భూమి మీద ఉన్న మనుషులపై వర్షించటము, తిరిగి అవి వేరే వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోవటము, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదండి. ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి అంటున్నాడు. నైరుతి ఋతుపవనాలు 3 రోజుల్లో భారతదేశాన్ని తాకనున్నాయి అంటాడు. లేకపోతే ఈశాన్య ఋతుపవనాలు 2 రోజుల్లో ఆంధ్ర తీరాన్ని తాకనున్నాయి అని చెప్తూ ఉంటాడు. రాగల 24 గంటల్లో ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది అని చెప్తారు. లేకపోతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, అల్పపీడన ద్రోణి, ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం మరింత బలహీనపడి తుఫానుగా కన్వర్ట్ అయ్యే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేగంతో గాలులు బలంగా వీస్తాయి, ఇంత వర్షపాతం నమోదవుతుంది, దీని ప్రభావం 2 రోజుల పాటు ఉంటుంది, ఇత్యాది సంగతులన్నీ జ్ఞానము కలిగిన శాస్త్రవేత్తలే కదా చెబుతున్నారు. మరి వాళ్ళు చెబుతున్నప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, జ్ఞానము చేత మేఘముల తీరును వివరింపగలవాడు ఎవడు? ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అంటే
వీళ్ళ మేఘముల గురించి చెబుతున్నది జ్ఞానమును బట్టి చెప్పేది కాదా? అంతే కదండి, ఈ శాస్త్రవేత్తలు ఈ విద్యావేత్తలు అందరూ కూడా మేఘముల తీరును వివరిస్తున్నారు కదా, అది మరి జ్ఞానమును బట్టే చెప్పగలుగుతున్నారు కదా. అంటే వీళ్ళు చెబుతున్న జ్ఞానము దేవుని దృష్టిలో జ్ఞానమే కాదా అని మనం ఆలోచించినప్పుడు అది దైవ సమ్మతమైనటువంటి జ్ఞానం కాదు, అది అక్కడ దేవుడు చెప్తున్న మాట. నా వైపు నుంచి ఆలోచిస్తే మీకు జ్ఞానం అంటే ఏమిటో అర్థమవుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా, ఏ వస్తువునైనా, పంచభూతములలోని ఏ భూతమునైనా ఆత్మ సంబంధంగా ఆలోచించటమే అసలు తిసలైన జ్ఞానాన్ని కనపరచటము. అర్థమవుతుంది కదండి, ఆత్మ సంబంధమైన వివేచనతో పరిశీలించటమే జ్ఞానానుసారముగా దాని గురించి ఆలోచించడము అన్నది మనం గ్రహించగలగాలి. రెండు విధాలైనటువంటి జ్ఞానములు లోకంలో మనకు కనిపిస్తాయి. ఒకటి లోక జ్ఞానము అంటాడు, అనగా ఈ లోకమంతా జ్ఞానము అని నమ్ముతున్నటువంటి జ్ఞానము. డాక్టర్లు, వాతావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, అంతరిక్షానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, ఇలా ప్రకృతిలోని పంచభూతాల మీద అధ్యయనం చేసి శాస్త్రీయంగా ఆలోచించి వాటి సేవలను లేకపోతే వాటి తాలూకు పనులను ఫార్ములాల ద్వారా వివరించి చెప్పగలిగే వాళ్ళు అని మనం చెప్పవచ్చు లోకజ్ఞానులు. ఈ లోక జ్ఞానాన్ని చదువుకుంటేనే మనకు ఉద్యోగం వస్తుంది, 4 వేళ్ళు లోపలికి వెళతాయి, లేకపోతే లేదు. వెరీ గుడ్. ఈ జ్ఞానము కాక మరొక జ్ఞానం ఉన్నది, అదే దైవ జ్ఞానము, అదే ఆత్మ జ్ఞానము. ఒక వస్తువును లేదా ఒక మేఘాన్ని తీసుకుందాం మనం. మేఘాన్ని ఒక శాస్త్రవేత్త చూసే కోణం వేరుగా ఉంటుంది, అదే మేఘాన్ని దేవుడు చూసే కోణం వేరుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమాశిస్తూ ఉంటాడంటే మేఘములను తన జ్ఞానముతో, తన వైపు నుండి జ్ఞానముతో ఆలోచించి చెప్పగలిగే వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తుంటాడు. అందుకే దేవుని మనస్సును అర్థం చేసుకుంటున్న మనకు ప్రకృతిలోని ప్రతి వస్తువు ఒక విధంగా కనపడితే ఈ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని వారికి మరొక విధంగా కనపడుతుంది. దేవుని పిల్లారా, మేఘం గురించి ప్రపంచానికి తెలియని ఏముందని ఆలోచిస్తే చాలా తెలుసు, చాలా తెలుసు. మేఘములు ఎలా ఏర్పడతాయో వాళ్ళు చాలా చక్కగా వివరించి చెబుతారు. సముద్రాలు మరియు నదుల్లోని నీళ్లు వేడెక్కడం వల్ల వాటిలోని నీరు ఆవిరై మేఘములుగా పైకి వెళ్ళి అవి ప్రయాణించి అనేక ప్రాంతాల్లో కురుస్తాయి. అవి భూమి మీదకి వచ్చిన తర్వాత గాలుల వల్ల అవి చల్లబడి, లేక చల్లగాలి వాటి మీదకి రావటం వల్ల అవి చల్లబడి వర్షాలుగా కురుస్తాయి అని వాళ్ళు చాలా చక్కగా చెబుతారు. దీనికి సంబంధించి ఒక పెద్ద చదువు కూడా ఉన్నది. ఇంతేనా? ఇంత తేలిక? ఎంత తేలిక? దేవుని పిల్లారా, శాస్త్రవేత్తలు దేని గురించి అయినా చాలా చక్కగా వివరించి చెప్పగలరు. భూమి ఉంది, భూమి ఎంత బరువుందో చెబుతారు, తెలుసా మీకు? భూమి ఎంత బరువుందో మనం చెప్పలేము, శాస్త్రవేత్తలు చెబుతారు. టోటల్ భూమి బరువు ఎంత అంటాడు. మనం తగ్గిడి పెట్టిన దూసి చూడగలమా? ఇప్పుడు చెప్పిందా కరెక్టే కదా, సాధ్యమయ్యేదేనండి? సముద్రాలలో ఇన్ని గ్యాలన్ల నీరున్నది అంటారు. మనం కొలిచి చూడగలమండి? జరిగే పనేనా? వాళ్ళు ఏం చెబితే మనం అది నమ్ముతాం. భూమి గురించి అంత చెబుతారు, భూమిలో ఎన్ని పొరలు ఉన్నది, ఏ మట్టిలో ఏ పంట వేస్తే బాగా పండుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా చెప్పగలరు. అయితే భూమి ఎందుకున్నది అన్నది మాత్రం చెప్పలేరు. భూ నిర్మాణం ఎలా జరిగింది మూలంలోకి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పలేరు. మనం అలా ప్రశ్నిస్తే వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళు చూసినట్టు చూస్తారు. అదేం ప్రశ్న? చెత్త ప్రశ్న అంటారు. కానీ దాన్ని చెప్పగలిగే వాడే జ్ఞానముతో ఏ విషయానైనా సరే వివేచింపగలిగేవాడు వాడే క్రైస్తవుడు, దైవభక్తి కలిగిన వాడు, దేవుని మనసును అర్థం చేసుకున్నవాడు. ఈ మేఘముల గురించి మనం ఆలోచించినప్పుడు ఈ మేఘములు ఏర్పడటము, అవి ప్రయాణించటము, అవి మనుషులకు వర్షమునివ్వటము, ఇదంతా కూడా సాక్షాత్తు దేవుని వలన జరుగుతున్నది. జరుగుతున్న దాన్ని ఈ లోక జ్ఞానం చెప్పగలుగుతున్నది. అది ఎందుకు జరుగుతున్నదో దేవుడు మాత్రమే చెప్పగలడు, ఎందుకంటే ఆయనే సృష్టికర్త కనుక. కాబట్టి ఆయన ఈ మేఘముల గురించి చాలా సంగతులు చెబుతూ, నిన్న మనం చూసాం కొన్ని వచనాలు, ఎందుకున్నాయట మేఘాలు? యెషయాగ్రంథము 25:5 ఎండిన దేశములో ఎండ వేడిని అణగిపోనట్లు
నీవు అన్యుల ఘోషను అణిచివి చితివి. మేఘఛాయ వలన, మేఘఛాయ వలన, మేఘముల వలన ఏం జరుగుతుందట? ఎండ అణచి వేయబడుతుంది. అంటే ఎండని కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందా? కాదు. ఎండ నేరుగా భూమికి తాకకుండా ఉంటుంది. ఏ భూమికి తాకితే ఏమవుతుంది? భూమి మీద తన కొడుకైన మనిషి ఉన్నాడు, వాడి తర్వాత అనంత జీవరాశి భూమి మీద ఉన్నది, అలాగే ఎన్నో రకాల మొక్కలు ఉన్నవి, ఇవన్నీ ప్రభావితం అయిపోతాయి ఎండకు. కాబట్టి దేవుడు ఏం చేశాడట? మేఘఛాయ అన్నాడు. ఛాయ అంటే ఏమిటి? నీడ. ఛాయ అంటే నీడ. మేఘములను పైన ఉంచి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దేవుడు నీడను అనుగ్రహించాడు. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు, ఎండ అణచివేయడానికి. ఎంత మంచి ఆలోచన చూడండి. మేఘం గురించి ఇంత చెప్పినటువంటి శాస్త్రవేత్తలు, ఎండలు మండిపోతున్నాయి కదా, ఇది కాస్త మేఘాలను పెట్టమనండి పైన, పెట్టలేరు. మళ్ళీ డౌట్ వస్తుంది. మనం చెప్పామనుకోండి, మనం చెప్పామనుకో, ఇదంతా దేవుని వలన జరుగుతున్నది అని మనం అంటే, దేవుడా, దేవుడేడి అని, దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. అసలు దేవుడున్నాడా, దేవుడున్నాడా, దేవుడు లేకుండా అసలు ఇంత క్రమం ఎలా జరుగుతున్నది? నీరు వేడెక్కడం ఏమిటి, అవి మేఘాలుగా మారటం ఏమిటి, భూమి మీదకి రావటం ఏమిటి, అక్కడ వర్షించడం ఏమిటి? విడ్డూరంగా లేదా అండి? ఇంత క్రమం ఎవరో జరిగించకుండా జరిగిపోతుందా? ఇంత చక్కటి క్రమం, చక్కటి క్రమం. మరి ఎవరు జరిగిస్తున్నారు? మనిషి జరిగిస్తున్నాడా? శాస్త్రవేత్త జరిగిస్తున్నాడా? జరిగించట్లేదు. మరి ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మానవాతీతుడు ఒకడున్నాడు, మానవ జ్ఞానమునకు అంతు చిక్కని వాడు ఒకడున్నాడు, ఆయనే దేవుడు. ఆయనే ఈ సమస్తమును జరిగించుకుంటూ వెడుతున్నాడని చెబితే వాళ్ళు అంగీకరించరు, దేవుణ్ణి నమ్మటానికి సందేహిస్తారు. సందేహం కాబట్టి ఆ సందేహపడ వాళ్ళకి చెబుతున్నటువంటి మాట మేఘ సందేశము. అనుమానాలతో బ్రతుకుతున్న వారికి, వారి సందేహాలను తీర్చడానికి తాపత్రయపడుతున్నది మేఘము, అది ఇస్తున్నటువంటి సందేశము. ఇప్పుడు మేఘం ద్వారా దేవుడు ఏ సందేశాన్ని అందిస్తున్నాడు అని మనం చూసినప్పుడు చాలా మంచి సంగతులు మనకు కనబడతాయి. బైబిల్ నుండి కీర్తన గ్రంథము 135:7 ఏం చూస్తున్నాం మనము? భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే అంటున్నాడు. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. మెరుపు వస్తే తప్ప వాన కురగదు. మెరుపు ఎందుకు వస్తుందో గత వారం నేను మీకు తెలియజేశాను. దానిలో ఉన్నటువంటి, మేఘములో ఉన్నటువంటి నీటి అంతటికీ కూడా వేడితో కూడినటువంటి షాక్నిచ్చి దేవుడు దానిలో ఉన్న నీటిని మొత్తం భూమి మీద పడేటట్టు చేస్తాడు. చిన్ని చిన్ని నీటి బొట్ల రూపంలోకి మార్చేస్తాడు దేవుడు. అప్పటి వరకు ఒక పొగ మంచు వలె మేఘం అంతటిలోనూ బంధించి ఉన్నటువంటి ఆ నీరు, బంధింపబడి ఉన్నటువంటి నీరు ఒక్కసారిగా కదిలేటప్పటికీ, లేక చల్లబడేటప్పటికీ, లేక ఆ మెరుపు వలన ఉత్పన్నమైనటువంటి వేడి, లేకపోతే ఆ షాక్ అగ్ని దానికి తగిలేటప్పటికీ, ఒక్కసారిగా ఒక తుంపరను మరొక తుంపర అంటుకుని ఒక నీటి బిందువుగా ఏర్పడి ఆకాశం నుండి జలధల రాలుతుంది. ఇంత ఏర్పాటు ఎలా? రాయలసీమలోని అనంతపురం, ఈ జిల్లాలకు నీటి సౌకర్యం లేదండి. నీళ్ళు ఉండవు అక్కడ, రాతి నేల అదంతా కూడా, చెట్లు ఉండవు, వర్షాలు పడవు పెద్దగా, దాంతో తీవ్రమైన నీటి ఎద్దడి, నీటి ఎద్దడి, నీటి ఎద్దడి. ఆ మధ్యకాలంలో అనంతపురం, చిత్తూరు ఇవి కూడా మునిగిపోయాయండి. చూసారా ఎలా మునిగిపోయాయి, ఎలా మునిగిపోయాయి? నీటి సప్లై, భూమి మేంచి నీరు అందించలేక చల్లక్రిందులు అయిపోతున్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే మారుమూల గ్రామాలకు నీరు వెళ్ళాలి అంటే పైప్ లైన్ వేసుకుంటూ వెళ్ళాలి. అంత పైప్ లైన్ వేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. చేయలేక చెదులెత్తేస్తున్నాయి ప్రభుత్వాలు. ఎప్పటి నుండో ఎండిపోయి ఉంటుంది ఆ రాయలసీమ ప్రాంతంలోని ఈ చిత్తూరు, అనంతపురం, ఈ జిల్లాలన్నీ కూడా డ్రై అయిపోయి ఉంటాయి దేవుని పిల్ల. అటువంటి వాటి మీదకు, లేక ఆ జిల్లాలలోకి నీరుని ఈ శాస్త్రవేత్తలు రప్పించగలరా? సస్యశ్యామలం చేయగలరా? నీటితో ముంచివేయగలరా? దేవుడు మేఘాలను పంపించాడు, నీటితో నింపాడు. మరి మనిషి వలన జరగలేదు కదా. ఏమండి, పైకి వెళ్ళి
వాటికి తాడేసి బిగించుకొచ్చి విమానాలతో హెలికాప్టర్లతో వెళ్ళి అనంతపురం మీద కురిపించవచ్చు కదండి. సాధ్యమవుతుందా? జరిగే పనేనా? లేదు, జరగదు. మరి ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా? దేవుడు జరిగిస్తున్నాడు ఇదంతా. ఇది దేవుని మేధస్సుకు నిదర్శనం, దేవుని చేతి పనికి నిర్వచనము మేఘము. వారం రోజుల నుంచి పూర్తిగా మబ్బు పట్టేసింది కువైట్ అంతా కూడా. గత 2-3 రోజులుగా విరివిగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల కుంభవృష్టి, మళ్ళీ చాలా ప్రాంతాలు నీటి ముప్పుకు గురయ్యాయి కువైట్లను. ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇంత నీరు ఇక్కడెక్కడ సముద్రంలో తప్ప నీరు మనకు అంత. ఎప్పుడైనా చెరువు చూసారండి? చెరువులు కానీ, పిల్ల కాలువలు కానీ, కాలువలు కానీ, ఈ దేశంలో చిన్న చిన్న నీటి గుంటలు కానీ, బోదులు అంటాం చూసారా, మన బోదులు కానీ ఉన్నాయండి, ఎక్కడా కనపడదు. అటువంటిది మునిగిపోయినాయి చాలా ప్రాంతాలు. ఎక్కడి నుంచి వచ్చేసింది ఇంతటి నీరు? సముద్రం ఏమైనా పొంగి వచ్చిందా? లేదు, పైనుంచి పడిపోయింది. ఎంత నీరు ఎలా పైకి వచ్చేసింది? ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళు డబ్బు తీసుకొచ్చిందా? శాస్త్రవేత్తల జ్ఞానం తీసుకొచ్చిందా? లేదు. మరి ఎవరు తీసుకొచ్చారు? దైవ జ్ఞానం తీసుకొచ్చింది. నీటిని మోసుకొచ్చింది, మోసుకొచ్చింది, మోసుకొచ్చింది. ఒక చదరపు మీటర్లో, క్యూబిక్ మీటర్లో, చదరపు మీటర్లో ఒక నీటి చుక్క ఉంటుందటండి. నీటి చుక్క అనగా నీటిని పూర్తిగా ఆవిరిగా మార్చేసి దేవుడు, అనగా ఒక నీటి చుక్కను కొన్ని కోట్ల భాగాలు చేసి అతి పెద్ద విస్తీర్ణంలో దాన్ని దట్టంగా పోగు చేసి అలా ఉంచుతాడు దేవుడు. ఇలాగా అతి విస్తారముగా మేఘాలు, మబ్బులు పట్టి ఉన్నప్పుడు చల్లగాలికి అవన్నీ కదిలి నీరుగా ఒకదానికొకటి అంటుకుని పోయి కిందకు రాలిపోతాయి. ఎంత గొప్ప జ్ఞానం ఉన్నది ఆలోచించండి. ఇది అర్థం కాదు శాస్త్రవేత్తకు, ఇది తెలుసుకోలేడు శాస్త్రవేత్త. వాడికి దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహమే. కాబట్టి దేవుడు జరిగిస్తున్న ఈ గొప్ప కార్యం మనకు అర్థం కావాలి అంటే మేఘాల వైపు చూడు, మబ్బుల వైపు చూడు, మెరుపులను చూడు ఒకసారి, ఉరుములను చూడు ఎలా వస్తున్నాయో. ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా? ఎవరి కొరకు జరిగిస్తున్నారు ఇదంతా? నువ్వున్నావు, నీకు దాహం వేస్తే నీ ఇంట్లో వంటకి బిందు పట్టుకునండి, బౌదులోకి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటా. ఎక్కడో అడవులలో చిన్న చిన్న గడ్డి, గడ్డి మొక్కలు ఎదుగుతున్నాయి. వాటికి ఆహారంగా ఏం కావాలి? నీరు కావాలి, నీరు కావాలి. సూర్యరశ్మి నుంచి మాత్రమే కాదు అవి ఆహారం తయారు చేసుకోవటం, నీటి నుండి కూడా వాటికి ఆహారం అందుతుంది. అలాగే ఎన్నో జీవులు ఉన్నాయి అడవులలో బ్రతుకుతూ ఉంటాయి, వాటికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వాటికి ఆహారం ఎలా అందుతుంది? మొక్కలే వాటికి ఆహారం. నీరు లేక మొక్క ఎండిపోతే మిగిలిన జంతువులన్నీ ఎలా బ్రతుకుతాయి? అవి చచ్చిపోతే భూమి అంత సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే దేవుడు ఎక్కడో సముద్రాలలో ఉన్న నీటిని మార్చి డిస్టిలేషన్ ప్లాంట్స్ అవసరం లేకుండానే, అనగా నీటిని అంతటిని కింద ఏదన్నా పొయ్యి పెట్టి మండించవలసిన అవసరం లేకుండానే కేవలం సూర్యరశ్మితో ఆవిరిగా మారే ఒక గొప్ప టెక్నాలజీని దేవుడు ప్రకృతిలో ఉంచి వాటన్నిటిని అడవులలోనికి తీసుకువెళ్ళి అక్కడ కురిపింప చేసి వాటి దాహాన్ని తీరుస్తూ వాటిని పెంచి పోషిస్తుంటాడు. శాస్త్రవేత్త, నీ ఇంట్లో కుక్క ఉంటే ఒక్కొక్క ముందు నువ్వు గిన్నెలో నీళ్లు పెడతావు. నీ పెరట్లో గేదె ఉందనుకో, ఒక గోళం పెట్టి దానిలో నీళ్లు పోస్తావు, అది తాగుతుంది. పోషణ లేని వాటి పరిస్థితి ఏమిటి? యజమాని లేని వాటి పరిస్థితి ఏమిటి? వాటన్నిటికీ యజమాని దేవుడే వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు, వాటికి నీరు కూడా అందిస్తూ పెంచి పోషిస్తున్నాడు. అడగండి శాస్త్రవేత్తని, శాస్త్రవేత్తని అడగండి, మరి వాటికి ఆహారం ఎలా అందుతున్నది? వాటికి నీరు ఎలా అందుతున్నది? వాటి గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు? దేవుడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఆలోచన, అది ఆయన నెరవేర్చే కార్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మంచి మాట యిర్మీయా గ్రంథము 10:13 వచ్చిన ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలోంచి పుడతాయంటున్నాడు. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో నుండి పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్క చేయును. వర్షము కురిగినట్లుగా, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపును పుట్టించును అంటున్నాడు. మెరుపును పుట్టించును, మేఘాన్ని కుదుపుతాడు మెరుపుతో. ఒక్క షాక్ ఇచ్చాడంటే లోపలున్న నీరు మొత్తం కదిలిపోయి వర్షం వల్లే పడిపోవలసిందే. ఎంత గొప్ప కార్యక్రమాన్ని దేవుడు
మన ఎడల జరిగిస్తూ తీసుకువెళుతున్నాడు. ఆలోచించండి. కాబట్టి మేఘములు మన బ్రతుకును సత్యశ్యామలం చేయటానికి దేవుడిచే ఉంచబడినటువంటి సేవకులు. మేఘములు మన బ్రతుకుని పండించడానికి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ కూడా వర్షాలు పడడం చాలా చాలా అవసరం. ఎందుకంటే భూగర్భ జలాలు ఉండాలి ఇక్కడ కూడా. ఎందుకంటే తీవ్రమైన వేడిమి కలిగిన ప్రదేశాలు ఇవన్నీ, నీటిలో కొంత ఆవిరి ఉంటే అది తేమగా బయటకు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా చల్లబరుస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలకు కూడా దేవుడు వర్షాన్ని పంపిస్తూ ఉంటాడు. అలాగ భూమిని అంతటినీ కూడా ఆయన తడుపుతూ ఉంటాడు, తడుపుతూ ఉంటాడు. భూమి తడపబడాలి. భూమి తడిపితే చల్లబడుతూ ఉంటుందండి, చల్లబడుతూ ఉంటుంది. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఆలోచన ఉన్నది చూడండి. ఇది మానవుల శ్రేయస్సు కొరకు దేవుడు జరిపిస్తున్నటువంటి గొప్ప పని. వెరీ గుడ్. ఇకపోతే బైబిల్ లోపలికి మనం వచ్చి మరింతగా, అనగా బైబిల్ చరిత్రలోనికి మనం ప్రవేశించి కొన్ని సంగతులు ఆలోచించినట్లయితే, మేఘాన్ని అనేక సందర్భాలలో దేవుడు ఉపయోగించినట్టుగా మనకు కొన్ని కనబడతాయి. ఇంతవరకు భూమికి సంబంధించి, భూమి మీద ఉన్న మానవాళికి సంబంధించి మేఘములు, వాటి పనితీరు, ఈ క్రమం అంతా ఎవరి వలన జరుగుతున్నది ఇత్యాది సంగతులన్నింటినీ కూడా మనం పరిశీలించాం. అయితే ఆత్మీయంగా దేవుడు ఏమైనా పాఠాన్ని నేర్పిస్తున్నాడా? ఈ మేఘము యావత్ ప్రపంచానికి ఏమైనా సందేశం ఇస్తున్నదా అని మనం ఆలోచిస్తే కొన్ని సందర్భాలు బైబిల్ నుండి మనకు కనిపిస్తాయి. నిర్గమకాండము 24:15 మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఒక మేఘము కొండను కమ్మిందట. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని కమ్ముకొని, 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వల్లే ఇశ్రాయేలీల కన్నులకు కనబడింది. అప్పుడు మోషే ఆ మేఘములోకి ప్రవేశించి కొండ ఎక్కెను అన్నమాట. చూడండి, దేవుని ప్రిమిసిస్ అంటే చూసారండి, ఇక దేవుని సన్నిధి అని మనం చెప్పుకోవచ్చు, లేదా దేవుడు ఉన్నటువంటి ఆ వాతావరణం, లేక ప్రదేశము, లేక ప్రత్యేకత. ఆ ప్రత్యేకత మనుషులకు కనబరచాలి. ఎలా కనబరచాలి, ఎలా తెలియచెప్పాలి మనుషులకు? ఎలా అయితే వీడు ఆలోచిస్తాడు, ఎలా అయితే భయపడతాడు, ఎలా అయితే దేవుని శక్తిని, దేవుని మహిమను గుర్తించగలడు, ఎలా చేస్తే మనిషిలో దేవుడి పట్ల ఒక అభిప్రాయం, ఒక భయం కలుగుతుంది? ఒక మేఘమును ఉపయోగించాడు దేవుడు. ఏ మేఘాన్ని ఎందుకు ఉపయోగించాలి? మేఘము కొండ మీద, మేఘములోనికి మోషే వెళ్ళటం, మేఘములోంచి దేవుని స్వరము రావటం, ఇవన్నీ కూడా ఎందుకు జరిగించాడు దేవుడు అని ఆలోచిస్తే, మేఘము మానవుని చేతికి అందనంత ఎత్తులో ఉన్నది. మేఘములు కిందకి దిగి రావటం అనేది జరుగుతుందండి ఎప్పుడైనా? అసంభవం. ఎత్తైన కొండల మీదకు కొంచెం, ఒక్కొక్కసారి ఎత్తైన కొండ శిఖరం నుండి కొంచెం కిందకలా కనపడుతుంది తప్పించి, నేల మీదకు వచ్చేసే సందర్భాలు బహు స్వల్పం అన్నమాట. తీవ్రమైన గాలులు వీస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మేఘములు కొన్ని ప్రాంతాల్లో నేల మీదకు వస్తూ ఉంటాయి, కిందకు వచ్చేస్తుంటాయి. అటువంటిది ఆ రోజు ఆ కొండంతా కూడా మేఘము ఆవరించిందటండి. మేఘములోంచి దేవుడు పిలిచాడట. మేఘం ఏమిటి కిందకు రావటం ఏంటండి? మనం బయటికి వెళ్ళేటప్పటికీ మబ్బు కిందకు వచ్చేసి గురి చేస్తుంది అనుకోండి, ఎక్కడి నుంచి? మనం బయటికి వెళ్ళాం, మన నడుము వరకు మబ్బు వచ్చి ఏమండి అక్కడి నుంచి కిందకు వర్షమే గురి చేస్తుంది అనుకో, బయట ఉంటామా, పరిగెత్తుకొచ్చేస్తామా? ఒక్క క్షణం ఇంకా అక్కడ ఉండవు అసలు, వెంటనే లోపలికి వచ్చేస్తాం. బయట ఏదో అయిపోతుంది, ఏమవుతుంది, ఏమవుతుంది? పైన కురవాల్సిన వర్షం కింద కురుస్తుంది. ఎక్కడైనా వర్షం కురవడం అమ్మమ్మమ్మ, అది ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. అది కిందకి రావడం ఏంటండి? బిడ్డూరం కాకపోతే అబ్బాయి బయట, అసలు బయటకు అడుగు పెట్టండి కదా కొన్ని రోజులు. ఆలోచించండి, పైన ఉన్నటువంటి మేఘం కిందకి దిగటం ఏమిటి? అది వింత కాదా? అది ఆశ్చర్యం కాదా? అంటే ఇది ఎవరి వల్ల జరుగుతుంది? ఆలోచించగలగాలి. ఇస్రాయేలీయులు దేవుని మహిమను, దేవుని శక్తిని అర్థం చేసుకోగలగాలి.
ఇదంతా దేవుని వల్లనే జరుగుతున్నది. దేవుడు మోషేని పిలిచాడు, మోషేకి ఎదురు చెబుతున్నాడు. ఈ భయానకమైనటువంటి గంభీరమైన వాతావరణం ఇశ్రాయేలు గుండెల్లో కలగాలి. అందుకే దేవుడు అటువంటి మేఘమును దింపి, అనగా ఆ ప్రత్యేక పరిస్థితికి దేవుడు మేఘాన్ని ఉపయోగించాడు, ప్రత్యేక పరిస్థితిని సృష్టించడానికి. నిర్గమకాండము 33:9 మోషే ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారం దగ్గరకు వచ్చిందటండి. ఇదేం వింత అండి, మేఘం ఎలా ఉందట పైగా స్తంభము అంటున్నాడు. స్తంభం అంటే మేఘ స్తంభాన్ని ఎప్పుడైనా చూసారా? చూసారా అండి? చూడలేదా? మేఘ స్తంభాన్ని మీరు ఎప్పుడు చూడలేదా? చాలాసార్లు చూపించింది మీకు. ఎవడో తెలుసా? టార్నడో. టార్నడో ఎలా ఉంటుందండి? కింద నుంచి పైకి పొగ గొట్టంలా ఉండదా? రైస్ మిల్ మీకు గొట్టం ఉంటే చూసారా అండి? లేకపోతే ఈ అణు కర్మాగారాలు ఉన్న చోట వాటర్ని కూల్ చేయడానికి, హాట్ వాటర్ని కూల్ చేయడానికి వాళ్ళు చిమ్నీలను కడుతుంటారు సార్. చిమ్నీలు ఇలా గుండ్రంగా ఉంటుంది కదండి. ఇప్పుడు చూడలేదు మీరు? ఫ్యాక్టరీల దగ్గర చిమ్నీలు ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? చిమ్నీ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వేడి నీరు అంతటినీ కూడా వాడు చిమ్నీలోకి పంపిస్తాడు పైకి గొట్టల ద్వారా. అది తిరుగుతూ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అక్కడి నుంచి చుక్కలు చుక్కలుగా కింద పడుతుంది. పైన తోళ్ళుడు పోయేంత హీట్లో ఉన్నటువంటి వాటర్ కింద పడేటప్పటికీ మామూలు నీరుగా చల్లగా మారిపోతుంది. తిరిగి మళ్ళీ దాన్ని రీసైకిల్, మళ్ళీ దాన్ని గొట్టాల ద్వారా పంపించేస్తాడు. కారు మనకు తెలుసు, కారులో రేడియేటర్ ఉంటుంది చూసారండి. రేడియేటర్ ఏం చేస్తుంది? రేడియేటర్ ఏమీ చేయదండి. ఇంజిన్లో బాయిల్ అవుతున్న వాటర్ అంతే వేడితో ఉండి ఇంజిన్ తగలబడిపోతుంది. ఎప్పటికప్పుడు ఇంజిన్ మీదకి చల్లటి నీరు ప్రవహిస్తూ ఇంజిన్ను చల్లబరుస్తూ ఉండాలి ఓవర్ హీట్ అయిపోకుండా. కాబట్టి వేడెక్కిన నీరు రేడియేటర్లోకి వస్తుంది. రేడియేటర్ నుంచి లోపల చిన్న చిన్న జాలీలు కన్నల వల్ల ఉంటుంది. దానిలో తిరుగుతూ బయట నుంచి వచ్చే గాలి వల్ల అది ఏమవుతుంది? చల్లబడి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళుతుంది? ఇంజిన్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ప్రాసెస్ ఇదంతా కూడా. అలాగే గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము వలె, స్తంభము ఒక టార్నడో అలా దిగి వచ్చింది అనుకోండి. ఒక టార్నడో ఎలా ఉంటుందని చూడటం మనకి, టార్నడో మీకు తెలుసు కదా, చూపించాను. గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అది, గాలి తిరుగుతూ ఉంటుందండి. మేఘము సుడులు తిరుగుతూ భూమి మీదకి వచ్చేస్తుంది. అదే మేఘ స్తంభం అంటే. అది వస్తే కనుక అతలాకుతలం అయిపోతుంది ఆ ప్రాంతం అంట. అటువంటి ఒక మేఘ స్తంభాన్ని కిందకి దించాడట. చదవన్నా, మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారం ముందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుడనగా దేవుడు వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఆ భయంకర స్థితి నీకు అర్థం కావాలి. ఒడుకు పుట్టాలి ఆ వాతావరణాన్ని చూస్తే, దేవుడు వచ్చిన వాతావరణాన్ని చూస్తే. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారం ముందు అక్కడి నుంచి నమస్కారం చేశారు. వచ్చేసాడు దేవుడు అని. దేన్ని బట్టి? ఆమె భయంకరమైన మేఘస్తంభం. బెంబేలెత్తిపోయారు అది చూసి ప్రజలందరూ కూడా. బాబో ఏమిటి ఇలా దిగిపోయింది మేఘం? మేఘాన్ని వినియోగించాడు అక్కడ దేవుడు. 13:21 చూడండి, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభము అంటున్నాడు. 40:36 చూడండి, 36:37 మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళున్నప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళకపోతే అది వెళ్లే దినం వరకు నో జర్నీ, వారికి ప్రయాణం లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఇశ్రాయేలీలు అందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. రెండు విధాలైనటువంటి వాతావరణాలను దేవుడు వారికి అనుభవంలోకి తీసుకువస్తూ పగలు వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘములను ఉంచాడు, రాత్రి వారికి చీకటి భయం కలగకుండా అగ్ని స్తంభాన్ని ఉంచాడు. అనగా మేఘాలను దేవుడు వినియోగిస్తున్నాడు మానవులకు నీడనివ్వటానికి, మానవులకు దేవుని మహిమను తెలియపరచడానికి. అనగా మేఘములు దేవుని మహిమను వివరించుచున్నవా? మేఘములు దేవుడు ఉన్నాడు అనే సంగతిని తెలియపరుచుచున్నవా? లేదా తెలియపరుస్తున్నాయి. ఇది మేఘమిస్తున్నటువంటి సందేశం. సంఖ్యాకాండము 9:17
ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగరి మరలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మేఘము తీసుకున్నటువంటి బాధ్యతలు ఏమిటన్నది. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములు వేసేవారు అన్నాడు. మత్తయి 17:5 కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో దేవుని ఉనికిని తెలియచెప్పడానికి, ఓకేనా అండి, దేవుని పరిచరాలను తెలియచెప్పడానికి, దేవుడు వచ్చాడు అనే సంగతిని వివరించి చెప్పడానికి ఇక్కడ మేఘాన్ని కూడా దేవుడు ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి మత్తయి సువార్త 17:5 అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మేఘం ఏమిటి? మనుషుల మీదకి రావటం ఏమిటండి? పైన ఎగరవలసిన మేఘములు భూమి మీదకి దిగి రావటం ఏమిటండి? ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎవరి వల్ల జరుగుతుంది? ఏదో ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనే దేవుడు ఏదో ఒక పనిని పురమాయిస్తేనే మేఘములలో ఇటువంటి మార్పులు కలుగుతున్నవి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతున్నది. లోకస్వత్వంలో ఏమవుతున్న చూడండి, అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి ఆ శిష్యుల్ని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడ్డారట. మేఘములోకి ప్రవేశించారట అంటే వారిని మేఘము కమ్ముకున్నది, మేఘము కమ్ముకున్నది. ఒక్కొక్కసారి నేను మంగఫు క్లాసులు వెళ్ళేటప్పుడు అండి ఉదయం 8:30 ఆ ప్రాంతానికి, ముఖ్యంగా శీతకాలం, దట్టమైన పొగమంచు అండి, ఓ వేగంగా వెళ్ళిపోతుంటుంది అలా 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 ఆశ్చర్యపోయి ఉండి నేను. పొగమంచు ఎంత దట్టంగా పట్టేసిందంటే కువైట్లో చాలా వింత అనిపిస్తుంది అనమాట మనకి. ఇటువంటి వింతలు చూసినప్పుడు మనం వెంటనే దైవ సంబంధమైన ఆలోచనలకు వెళ్తాం. కొంత భయం వేసినప్పటికీ కూడా వాక్యాన్ని తెలుసుకున్నటువంటి మనం దేవుని శక్తిని అక్కడ అంచనా వేయగలము. అలాగే శిష్యులకు క్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు గారు ఎవరు, ఆయన శక్తి ఎంత అయినది తెలియాలి అంటే అనేక అద్భుతాలు సూచక్రియలు ఆ రోజుల్లో జరుగుతున్నప్పటికీ కూడా మరేదైనా ఒక వింత జరగాలి, అప్పుడు వాళ్ళు క్రీస్తును విశ్వసించగలరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు తన మాటను వినిపించవలసి వచ్చినప్పుడు మేఘాన్ని ఉపయోగించాడు. ఆ మేఘములోకి వారు ప్రవేశించగానే కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వారికి అర్థమవుతూ వెళ్ళాయి. అక్కడికి వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మనకు తెలుసు ఎవరు, మోషే ఏలియన్. వాళ్ళు మోషే ఏలియన్ని వీళ్ళు ఎలా చెప్పగలిగారు, వీళ్ళు ఎలా చెప్పగలిగారు, దేవుని మహిమలోకి వీళ్ళు ప్రవేశించారు అని మనం అక్కడ కొంతమేర చెప్పవచ్చు. తెలియని వాళ్ళు ఎవరో తెలుసుకోగలిగే జ్ఞానం వారికి వచ్చినప్పటికీ అది ఎప్పటికి తెలుస్తుంది, కేవలం మరణం తర్వాత. పరదేశుకు వెళ్ళినా కానీ అటు అగ్నిగుండానికి వెళ్ళినా కానీ అంతవరకు మనకు తెలియని వాళ్ళు ఎవరో మనం గుర్తుపెట్టగలం. ఉదాహరణకు ధనవంతుడు ఉన్నాడు, పరదేశుకు వెళ్ళలేదు అగ్నిగుండానికి వెళ్ళాడు. ఆత్మగా అతడు మారేటప్పటికీ ఎదురుగా ఉన్న ఎవరిని గుర్తుపెట్టాడు, అబ్రహామును గుర్తుపెట్టాడు, అబ్రహామును గుర్తుపెట్టాడు, అలాగే లాజర్ని గుర్తుపెట్టాడు. ఆత్మల ఆ వాతావరణంలోకి వెళ్ళేటప్పటికీ ఆత్మ మరొక ఆత్మను గుర్తుపడుతుంది. చెప్పవలసిన అవసరం లేదు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక. అలాగే వీళ్ళకు ఆనాడు యేసుక్రీస్తు గారి దగ్గరకు వచ్చినది మోషే ఏలియాలు అని తెలియడానికి దేవుడు వారిని తన మహిమ వాతావరణంలోకి తీసుకువెళ్ళాడు. కాబట్టి వాళ్ళు గ్రహించగలిగారు ఆ వాతావరణాన్ని, వాళ్ళిద్దరికీ రుచి చూపించాడు అక్కడ దేవుడు, వారి అనుభవంలోకి తీసుకువచ్చాడు. అంటే కేవలము మానవులకు నీరివ్వటం మాత్రమే కాదు మేఘము, దేవునిచే అనేక విధాలుగా ఆత్మ సంబంధమైన పనులలో కూడా ఒక వస్తువుగా ఒక సాధనముగా వాడబడినది అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సినవి మనం ఉన్నవా అని ఆలోచిస్తే ఇంకా ఈ మేఘాల ద్వారా దేవుడు జరిగించిన కొన్ని పనులు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9:9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకెళ్లిపోయిందట. మేఘం అలా తీసుకెళ్లిపోయింది, మేఘము తీసుకెళ్లిపోయింది అంటే మేఘము దేవుడు ప్రయాణించడానికి ఒక వస్తువుగా ఏమైనా ఉపయోగపడుతుందా? ఏమండి, దేవుణ్ణి మోయడానికి కానీ, దేవుణ్ణి తీసుకువెళ్ళడానికి కానీ, లేక దేవుణ్ణి తీసుకురావడానికి కానీ మేఘం ఏమైనా ఒక సాధనముగా ఉపయోగపడుతున్నదా అని ఆలోచిస్తే ఎస్, ఉపయోగపడుతున్నది అని మనం చెప్పవచ్చు. కీర్తన గ్రంథము 104:3 చూడండి, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. జలములలో
ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడనిగా విహరిస్తున్నాడు అంటున్నాడు. ఏం చేసినట్టు దేవుడు? మేఘములను తన వాహనము, వాహనము ఏమిటి? మేఘము మీద ఎక్కి వెళ్ళటం అసలు సాధ్యమయ్యేదేనా? సాధ్యమయ్యేదేనా? మరొకసారి అక్కడ యేసుక్రీస్తు గారి శక్తి సామర్థ్యాలు, ఆయన సాక్షాత్తు దేవుడు పంపిన దేవుని కుమారుడు అని నిరూపితం చేసేటటువంటి ఒక గొప్ప సూచక క్రియను ఆ రోజు శిష్యుల ముందు దేవుడు జరిగించాడు. అందుకే మేఘాన్ని పంపించవలసి వచ్చింది. ఏం జరిగిందట మేఘము? అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 9 వచనం ఒకసారి చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణుడయ్యాడు. ఎలా ఆరోహణుడయ్యాడు? అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిను. ఒక మేఘము అలా తీసుకుని వెళ్ళిపోయినట్ట. అంటే మేఘములు ఎవరి ఆజ్ఞానుసారముగా పనిచేస్తున్నవి? కేవలము దేవుని ఆజ్ఞానుసారముగా పనిచేస్తున్నవి. అనగా మేఘము ఆవిర్భవించటము, మేఘము ప్రయాణించటము, మానవుల మీద నీటిగా కురవడము, లేక భూమంతటిని తడపటం అనేది కేవలము దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతున్నది తప్పించి మానవ జ్ఞానం ఎంత మాత్రమో కాదు. దీన్ని జరిగిస్తున్నవాడు దేవుడు. తన క్రమమును బట్టి మేఘం ఏమి నేర్పిస్తోందంటే, ఏ సందేశం ఇస్తోందంటే, ఈ ప్రపంచానికి దేవుని వలన మాత్రమే నేను కదలగలుగుతున్నాను, నేను ఆవిర్భవించగలుగుతున్నాను. ఈ విషయాన్ని నేర్పిస్తోంది మేఘం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్ల, ఎన్ని విధాలుగా దేవుడు ఉపయోగిస్తున్నాడు, ఎన్ని రకాలుగా తెలియపరుస్తున్నాడు మనకు ప్రతి విషయాన్ని కూడా. ఇంతవరకు మనం సమాచారాన్ని చూసాం, మేఘమునకు సంబంధించి దేవుడు అందిస్తున్నటువంటి సమాచారాన్ని చూసాం. ఇవి మన ఆత్మీయ జీవితముతో ఏవైనా పోలికను కలిగి ఉన్నవా? ఇది కూడా మనం ఆలోచించాలి. మేఘములు మన ఆత్మీయ జీవితానికి ఏవైనా పాఠములు, సూచనలు నేర్పిస్తున్నవా? లేకపోతే మనలను పోల్చడానికి, మనల్ని పోల్చడానికి ఈ మేఘములను ఏమైనా దేవుడు ఉపయోగించాడా మన స్థితిగతులను చెప్పడానికి? అది కూడా ఆలోచించాలి. ఏమంటే మేఘములు ఉన్నాయి. మేఘం ఎందుకండి? రెండు రకాల ప్రయోజనాలు మనం చూసాం. మొదటిది ఏమిటి? ప్రధాన ఉద్దేశం ఏమిటి? వర్షము. వర్షించాలి. వర్షించకపోతే మేఘము ఇచ్చే ప్రయోజనం, లేక మేఘము వలన కలిగే ప్రయోజనము 1% మాత్రమే. ఏమిటా 1%? ఏమిటా 1%? చెప్పండి. మేఘముల వలన కలిగే ప్రధాన ప్రయోజనాలు 2. దానిలో మొదటిది ఏమిటని చెప్పారు మీరందరూ? వర్షించడం. రెండవ ప్రధానమైనది ఏమిటి? ఎండ నాపటం, సూర్యుని వేడిని నియంత్రించటం. ఇప్పుడు ఒక మేఘం ఉంది, వర్షించట్లేదు. మేఘం వర్షించట్లేదు. బయటికి వెళ్ళి అలా చూస్తాం. రైతు పాపం, దట్టమైన మబ్బులు కానీ వర్షించట్లేదు. మరికొన్ని మేఘాలు ఉంటాయి, పల్చగా ఉంటాయి, సూర్యరశ్మిని ఏమాత్రము నియంత్రించలేనివి. ప్రయోజనం ఉందా వీటి వల్ల? లేదు, ఉపయోగం లేదు. ఏమండి, మేఘము అంటే అది నీటితో నిండి ఉండాలి, వర్షించగలగాలి భూమి మీద, నీటిని అందించగలగాలి. యెషయా గ్రంథము 45:8. ఆకాశ మండలము నీటిని కురిపిస్తోందట. నీటిని కురిపించినట్లు అంతరిక్షమ మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీటిని మొలిపించునుగాక అంటున్నాడు. ఏమన్నా ఆలోచించండి. ఇక్కడ మేఘం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, రచయిత, ఆకాశ మండలం ఏం చేస్తుందట? నీటిని కురిపించినట్లు అంతరిక్షమ నీటి అనే మహావర్షాన్ని వర్షించు అంటున్నాడు. నీటి అనే మహావర్షాన్ని వర్షించు అంటున్నాడు. ఏమండి, అంతరిక్షము నీటిని వర్షించగలదా? మేఘములున్నవి నీటిని వర్షించగలవు. మేఘములు నీటిని వర్షించగలవు. అంతరిక్షము నీటిని ఎలా వర్షించగలదు? అంటే నీటి వర్షమై కురవాలా? నీటి వర్షమై వెదజల్లబడాలా? అలా కానీ దేవుడు ఏమైనా ఆలోచిస్తున్నాడా? హోషేయ గ్రంథం దగ్గరికి మనం వెళదాం ఒకసారి. 6 అధ్యాయం
మూడవచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అంటున్నాడు. దేవుడు మన యొద్దకు వర్షము వలె వస్తాడా? దేవుడు వర్షం వలె రావడం ఏమిటండి? అంతే కదా, దేవుడు వర్షం అంటే బయట వర్షం వస్తుంది దేవుడా? ఆహా, వర్షం రూపంలో కూడా వస్తాడా దేవుడు మనకు ఇప్పుడు? ఆహా అనుకుంటాం మనం. అగ్ని దేవుడు మనకు తెలుసు, కొన్ని కొన్నిసార్లు అగ్ని అంటుంటాడు, సుడిగాలిలో ఆయన వచ్చుచున్నాడు అంటాడు. ఏవిడు ఇలా కూడా వర్షంగా కూడా దేవుడు వస్తాడా? 10వ అధ్యాయం 12వచనం, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనాన్ని వేయండి, ప్రేమ అనే కోప మీరు పోయండి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములకు దున్నండి అంటున్నాడు. ఆలోచించండి, దేని గురించో దేవుడు మాట్లాడుతున్నాడు. మేఘము నీతిని వర్షించాలి అంటున్నాడు, అంతరిక్షము నీతిని వర్షించాలి. ద్వితీయోపదేశ కాండం దగ్గరికి మనం వెళ్ళేటప్పటికీ 32వ అధ్యాయము 2వ వచనంలో చాలా చక్కగా ఒక మాటను దేవుడు రాస్తాడు. నా ఉపదేశము వాన వలె కురుస్తుంది అంటున్నాడు. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. వర్షము వలెను ఉండును అంటున్నాడు. దేవుడట ఉపదేశిస్తాడట, దేవుడట నీతిని ఉపదేశిస్తాడట, వాన వలె నీతిని కురిపింపజేస్తాడట. ఏమండి, మేఘము వలె నీతిని తీసుకొస్తాడు, మన మీద కుమ్మరింపజేస్తాడట, మన మీద కురిపింపజేస్తాడట. ఎప్పుడైనా నీతి మన మీద కురిసిందా? నీతి మన మీద కురిసిందా అండి? ఎప్పుడైనా వర్షం కురవటం మనకు తెలుసు, నీతి కొరవడం మనం ఎప్పుడు చూడలేదు. మరి అంతరిక్షమా నీతిని వర్షము వలె కురిపించమని ఎలా చెబుతున్నాడు ఆయన? మహావర్షము వర్షించినట్లుగా నీతిని అంతటినీ వర్షించమని ఎలా చెబుతున్నాడు? అనగా దేవుడే నీతివంతమైన ఉపదేశమును ఒక మేఘము వర్షము కురియునట్లుగా మానవుల మీద కురిపించుచున్నాడు. అర్థమవుతుందండి, దేవుడు తన ఉపదేశమును తన నీతిని ఒక మేఘము ఎలాగా దిమ్మరించేస్తుందో, దిమ్మరించమంటారు కదండి, పడిపోతుంది అంతే వర్షం. రోడ్డు దాటి ఇంట్లో పడేలోపు మొత్తం మొదలైపోతాం. అబ్బా ఏం దిమ్మరించిందండి, ఏమి కుండపోతండి అంటూ ఉంటాం మనం. పెద్ద శబ్దంతో చిలుకులు పడుతుంటే అప్పుడప్పుడు వర్షాన్ని చూడండి, ఊహించనంతటి వేగంగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. ఒక్కొక్కసారి చూడడానికి చినుకులే కానీ ఎంత పెద్ద వర్షం పడిందండి అంటే మనం, పెద్ద వర్షం అనక మొత్తం జలమయం అయిపోయింది. ఆమె హైదరాబాద్ అంతా మీరు చూశారు, కొన్ని రోజులు పైనుంచి చినుకులు పడితే ఈ లెక్కనండి, ఒక్క వారం రోజుల పాటు గట్టి వర్షాలు ప్రపంచం అంతా కురిచేస్తే మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతాడు. అందుకే దేవుడు ఒక చోటనే కురిపించాడు అంతా. గమనించండి మీరు, ఒక చోట ఒక ప్రాంతంలో, మరొక చోట మరొక ప్రాంతంలో. చూడండి, ఎక్కడో ఆస్ట్రేలియాలో వరదలు అంటాడు, తర్వాత అమెరికాలో తుఫాను పట్టింది మొత్తం అంతా మునిగిపోయింది, తర్వాత భారతదేశంలో, తర్వాత మరొక చోట, అన్ని చోట్ల ఒకేసారి రావట్లేదు. మీరు గమనించండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంపిక చేసి దేవుడు అక్కడ తన జలాన్ని కురిపిస్తున్నాడు, నీటిని పంపిస్తున్నాడు. ఒకవేళ మొత్తం అయిపోతే మొత్తం భూమండలం అంతా మునిగిపోతుంది. అనగా విస్తార జల రాసులు కురుస్తున్నట్టుగా దేవుడు విస్తారమైన నీతిని మానవులమైన మన పైన ఆయన ఎల్లప్పుడు కుమ్మరిస్తున్నాడు. బాగుంది, మనం ఆ నీతిని వింటున్నాం. వారంలో 5 రోజుల పాటు లేక 6 తరగతులు నేను దేవుని నీతిని ప్రకటిస్తున్నాను. కొంతకాలం అయితే ప్రతిరోజు మనం వాక్యం చెప్పుకున్నాం, ప్రతిరోజు. కొన్ని నెలల పాటు కంటిన్యూస్గా వాక్యం ప్రతిరోజు చెప్పుకుంటూ వెళ్ళాను. నీతి ఉపదేశములు, నీతి బోధలు, అవన్నీ కూడా ఎక్కడి నుంచి కురుస్తున్నావు, అవన్నీ ఎలా వస్తున్నావు, అవన్నీ ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నావు, అవన్నీ కూడా దేవుడు కురిపిస్తున్నటువంటి నీతి బోధలు, నీతి వాక్యములు, అవి విలువైనవి. మరి అవి దేవుడు మన మీద కుమ్మరిస్తున్నప్పుడు వాటితో మనం నింపబడుతున్నామా?
నీతి వాక్కులతో నీతి కార్యములతో మనం నింపబడుతున్నామా? దేవుడు వర్షాన్ని కురిపించాడు, ఒక చెరువు నిండుతుంది, అనేకుల దాహార్తిని తీరుస్తుంది. దేవుడు వర్షాన్ని కురిపించాడు, కాలవలన్నీ నిండుకుంటాయి, అనేక ప్రాంతములకు నీటిని తీసుకువెళ్ళిపోతాయి, అనేక నదులన్నీ నిండిపోయి గోదావరి ఆ మధ్య ప్రవహించింది ఎంత ఫుల్గానో భయపడిపోయారు అందరు, ఆనకట్టలు తెగిపోతాయేమో అని. అందుకని విపరీతమైన బరువు కదండి, నీరు బరువు బావ. ఇప్పుడు దేవుడు నీటిని కురిపిస్తున్నాడు తన బిడ్డల మీద. ఆ నీటిని అంతటినీ పట్టుకుని ఉన్న వాళ్ళమా, లేక నీరు లేని నిర్జల మేఘముల వంటి వారమా? మేఘము వలన ప్రయోజనం ఏమిటి నేను అడిగాను. మేఘము వలన ప్రప్రథమ ప్రయోజనం ఏమిటి? 99% ప్రయోజనం ఏమిటి? వర్షించాలి, వర్షించాలి. వర్షించని మేఘము నిష్ప్రయోజనం. వర్షించని మేఘం అది ఉపయోగపడనిది మానవాళికి. క్రైస్తవ భక్తి జీవితము వర్షించు మేఘము వలె ఉండాలి. దేనిని వర్షించాలి? నీటిని వర్షించు మేఘము వలె ఉండాలి. నీరు లేని నిర్జల మేఘముల వలె ఉండకూడదు. యూదా పత్రిక వెళ్దాం, ఒక మంచి మాట రాశాడు చూడండి అక్కడ. యూదా పత్రిక 12 చూసారండి, మనల్ని ఎలా పోలుస్తున్నాడో చూడండి. దేవుడు నీతిని కుమ్మరిస్తూ ఉంటే మానవుడు నీతి లేనివాడిగా బ్రతుకుతున్నాడు. నీతి లేనివాడు నిర్జల మేఘము వంటి వాడు, అనగా నిష్ప్రయోజనమైన వాడు అని అర్థము. అనగా నీతి మాలిన బ్రతుకు, నీతి మాలిన బ్రతుకు, అస్తవ్యస్తమైన బ్రతుకు, జీవితము విలువలు లేని జీవితం, భక్తి లేని జీవితం, అదుపు తప్పిన జీవితం. ఒక మైండ్ ఆలోచనలో అదుపు లేదు, ఒక కంటి చూపులో అదుపు లేదు, ఒక ప్రవర్తనలో అదుపు నియంత్రణ లేదు. ఎటు బడితే అటు వెళ్ళిపోతుంటాం, ఏది బడితే అది మాట్లాడటం, ఏది బడితే అది చూడటం. ఒక నిలకడు ఉండదు, ఒక కుదురు ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు మనలో, ఒక దృఢత్వం ఉండదు. తీసుకున్న నిర్ణయం మీద నిలబడ్డం ఉండదు, అసలు బలమైన నిర్ణయాలు తీసుకోవడమే ఉండదు మన బ్రతుకులో. గాలిగాడు అంటారు చూసారా, గాలిగాడు అంటే ఏంటండి? ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతాడు. నిర్జల మేఘములు ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతుంటాయని గట్టిగా తనకేమంటాడు 12 వచ్చినప్పటికి. వీరు గాలి చేత, ఎవరు వీరు? చాలా పెద్ద విషయం అండి. ఎవరు అటు వీరు? ఏమండి 11 చూద్దాం మనం. అయ్యో వారికి శ్రమ. కొందరున్నారు వారు దారి తప్పిన వారు, వాళ్ళు కట్టు తప్పిన వారు. 4 కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, భక్తిహీనులు అంటున్నాడు. అదే అండి విషయం. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వములకు వినియోగపరుచుచున్నారు, కామవాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు భక్తిహీనులు, అనగా భక్తులుగా ఉంటూ భక్తిని కనబరచని వాళ్ళు. అది ఇక్కడ చెబుతున్నటువంటి మాట. లోపలి వారి గురించి, అనగా సంఘంలోని వారి గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. విశ్వాసులు ఎలా ఉన్నారట? వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములు అంటున్నాడు. నిర్జల మేఘములు, నిర్జల మేఘములు, నీళ్లు లేని మేఘాలు. అసలు మేఘం అంటేనే ఏముండాలంటే దాంట్లో నీరుండాలి. అటువంటిది మేఘములో నీరు లేకపోతే ఇంకసలు మేఘం దేనికి? నిర్జలమైతే ఇక మేఘపు ప్రయోజనం ఏమిటి? ఒక క్రైస్తవుడు నీతిమంతుడిగా బ్రతకాలి. ఎలా నీతిమంతుడిగా బ్రతకగలడు? దేవుడు అనుగ్రహించు నిరంతర నీతిని స్వీకరించి ఆస్వాదించి, ఒక ఆహారము వలె, ఒక పానము వలె వాటిని స్వీకరించి తనలో ఉంచుకుని నీతిని తన బ్రతుకులో జరిగించుకుంటూ వెళ్ళాలి. దేవుని కొరకు ఖచ్చితమైన జీవితాన్ని గడపాలి. త్యాగపూరితమైనటువంటి జీవితము, పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన బ్రతుకును బ్రతకాలి తన శరీరంతో, తన మనసుతో. అది లేక ఎటు పడితే అటు తొలగిపోతూ వెళ్ళిపోతూ చంచలుడవుతూ స్థిరత్వాన్ని కోల్పోయి జీవిస్తున్నాడు అనుకోండి, అతడి వల్ల ఏ ప్రయోజనము లేదనుకోండి,
అటువంటి వాళ్ళని దేనితో పోలుస్తున్నాడు దేవుడు? ఇటు అటు కొట్టుకుని పోవు, ఇటు అటు కొట్టుకుని పోవు. నువ్వు అవసరమైన చోట వర్షించాలి, అవసరమైన చోట వర్షించాలి. మేఘం మబ్బులు అలా వచ్చి అలా ఆగాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బయట బాగా మబ్బులు పట్టుంటే, వర్షం పడుతుంటే చినుకులు వేడివేడిగా పకోడీ వేసుకుని ఫుల్గా తినేసి రగ్గు ముసుగు పెట్టుకుని పడుకుంటే వెచ్చగా వర్షాకాలం, అది జొన్న పొత్తులు తెచ్చుకుని కాల్చుకుని వాటిని. శీతకాలం ఇవే కదండి దొరికే జొన్న పొత్తులు, లేకపోతే నెమ్మదిగా గొడిగేసుకుని ఆ బజ్జీ మిచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ మిరపకాయ బజ్జీలు తింటుంటే ఆ చలిలో ఆ చిలుకులు పుడుతుంటాయి. ఇది మనకు తెలిసింది. అంటే మన బ్రతుకు ఎలా ఉంది? దేవుడు మనకు సత్యవాక్యాన్ని అందిస్తున్న వాక్యానుసారం బ్రతకలేక ఎటు బడితే అటు కొట్టుకుపోతుంది. అనగా స్థిరత్వం లేదు, భక్తిలో స్థిరత్వం లేదు, ఆలోచనలలో స్థిరత్వం లేదు, బ్రతుకులో స్థిరత్వం లేదు, నిలకడలేదు అంటున్నాడు. నిలకడలేదు అంటున్నాడు. ఇవాళ బాగుంటాం మనం, రేపు బాగా ఇవాళ బాగానే ఉందాం, ఇవాళ క్లాస్కి వచ్చాడు బాగానే ఉంది, వాక్యం విన్నాడు చాలా బాగుంది అంటాడు, రేపు పొద్దున్న ఏంటి సంగతులు అనుకోండి, ఏంటంటే అలా చెప్తాడు, అలా తిడతాడేంటి, ఏదో వస్తారు వాక్యం విన్నామని కాసేపు పడుకుంటారు, అదే తప్ప అలా తిడతాడేంటి ఆయన? అన్ని సంగతులు ఎలాగైతే ఎవడు వస్తాడు, వాక్యం ఉంటే ఎవడు రాడు. మంచి పద్ధతి కాదు ఆయన మార్చుకోవాలి. ఎన్నేళ్ళు నుంచి ఎంతమంది చెప్తున్నారు అదే, నేను బాగానే ఉన్నావు కదా, నిన్న చెప్పినంతసేపు తల ఎలా ఊపుతున్నావు అదే అన్నాడు మా మధ్యలో మళ్ళీ, అంత బాగుంది అనుకుంటున్నారు. రేపటికి ఎలా ఉంటాడు మళ్ళీ? అగమ్య గోచరం అన్నమాట, అగమ్య గోచరం అనకి అసలు గమ్యము లేని స్థితి అన్నమాట. గోచరించడు అసలు మనిషి దొరకడు, అచంచలు చంచల మనస్తత్వం కలిగిన వారుగా ఉండిపోతుంది తప్పించి అచంచులుగా ఉండలేకపోతున్నారు, చలించని వాళ్ళుగా ఉండలేకపోతున్నారు. ఎవడో ఒక వాక్యం చెప్తాడు మనం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుంది, అదే కరెక్ట్లా కనిపిస్తుందండి అంటాడు, అటు వెళ్ళిపోతాను అయితే నేను అటు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకొకటి దానికి సంబంధించి ఇంకొకటి ఏదో మాట్లాడతాడు, అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఇక్కడ ఈడు చెప్పింది చెప్పు అది అటు వాడు చెప్పింది చెప్పు, అయితే అక్కడికి వెళ్ళిపోతాను నేను, ఆడు చెప్పింది మొత్తం దొక్కన తర్వాత అర్థం అవుతుంది, అప్పుడు ఏం చేస్తాడు వీడు? ఇలాగా ఆ చెంచులు కనపడుతుంటారండి మనకి సమాజంలో, ఆ చెంచులు కనపడుతుంటారు. వాడు పట్టుకున్న దాని మీద వాడికి గ్రిప్ ఉండదు, అవగాహన ఉండదు, ఎవడో ఏదో చెబితే నువ్వు తొలగిపోతావా, ఎవరో నిన్ను పిలిస్తే వెళ్ళిపోతావా, ఎవరో కంటికి నదురుగా కనపడితే లొంగిపోతావా, 10,000 రూపాయలు కట్ట అక్కడ ఉంది తీసేసుకుంటావా, దొంగతనం చేసేస్తావా, చేసేస్తావా? మరి అంతవరకు నువ్వు నేర్చుకున్న నీతి ఏది? అంతవరకు నువ్వు నడిచిన లేకపోతే నువ్వు గ్రహించిన నీతి మార్గం ఏది? ఎవడో నీ కళ్ళ ముందే డబ్బు కట్ట అలా జార విడుచుకుని వెళ్ళిపోతున్నాడు, వాడిని చూసా కదా నువ్వు, అది ఫలానా వాడితో నీకు తెలుసు, వాడిది వాడికి అప్పగించడానికి నువ్వు ముందుకు రాలేదు అంటే నీలో ఏముంది? దొంగ స్వభావం ఉంది. నేను దొంగిలించలేదే, నేను దొంగిలించలేదే, పడిపోతే తీసుకున్నానే అని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా, లేక అరే వాడు నష్టపోతున్నాడు మనం వాడిది వాడికి అందించాలి, మనం క్రైస్తవులు వాడి సొమ్మును మనం ఆశించకూడదు అనే ఉద్దేశంతో అతడిది అతడికి జాగ్రత్తగా అప్పగించగలుగుతున్నావా? నీతి గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఏ ఉన్నది మన హృదయంలో? ఏ నీతి ఉన్నది? ఏ తరహా మనస్తత్వం మనలో ఉన్నది? అచంచలంగా ఉండగలుగుతున్నామా? చంచల మనస్తత్వమా? చంచల మన చెదిరిపోతున్నామా? కదిలిపోతున్నావా? తొలగిపోతున్నావా? ఎక్కడికక్కడ తొలగిపోతున్నావా? ఆలోచించండి, అలా ఉంటున్నారట ప్రజలు, అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? జలమేఘము, జలమేఘం అనగా జలములతో నిండిన మేఘం. నువ్వెక్కడుంటే అక్కడ వర్షించాలి, ఎక్కడుంటే అక్కడ. ఇక్కడున్నావా? ఇక్కడ వర్షించు. మరొక చోటికి వెళ్ళావా? అక్కడ నీ తాలూకు నీతి ఫలాలను వర్షించు అంటున్నాడు. అది లేదు సమాజానికి, ఆ నీతి మార్గం లేదు, నిర్జల మేఘాలే కొట్టుకుపోతున్నారు అటు ఇటును. పేతురు రాసిన 2 పత్రిక 2 అధ్యాయం 17 వచనము, వీరు నీళ్లు లేని బావులట, వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘాలు నిలబడ్డ వీడు, అస్థిరులైన వారు, ఫలితం లేని వాళ్ళు. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం నేర్చుకుంటున్నాం మనం, దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాము అని మనం నిలబడి ఆలోచించుకుంటే ఇన్నేళ్ల ఇన్నేళ్లలో
మనం దేవునికి గాని సంఘానికి గాని ఉపయోగపడినది ఎంతవరకు అని ప్రశ్నించుకుంటేనండి, నిర్జల మేఘము. ఇక్కడేమంటున్నాడు, నీళ్లు లేని బావులను తెలుగాలికి కొట్టుకుని పోవు మేఘము. కొట్టుకుపోయే మేఘం ఇంకెందుకు, కొట్టుకుపోయే మేఘం ఎందుకు, నిలిచి వర్షించే మేఘము కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. సాంప్రదాయ గ్రంథము 25:14 వచ్చిన చూడే ఉండదు. కపట మనస్సుతో దానమిచ్చి ఓ హడావుడి చేసుకుంటున్నాడు, ఓ షో చేసేసుకుంటున్నాడు. ఏం చేశాడట వీడు, కపట మనస్సుతో దానమిచ్చి. అనగా దానంలో ఏముంది, కపటం ఉంది. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయవాడు ఎటువంటి వాడట, వర్షము లేని మబ్బు గాలిని పోలి ఉన్నాడు. ఎంత చక్కగా పోల్చున్నాడు చూడండి మన మనస్తత్వాలను. కొంతమందికి డబ్బేయించుకోవడం బాగా ఇష్టమండి, డబ్బు వేయించుకోవడం. అనగా తాము చేసినది మనుషులకు కనపడాలనుకుంటారండి, అదే బాధాకరమైన విషయం సంగతి. మనము చేసేది మనుషులకు ఎందుకు కనపడాలి, దేవుడికి కనపడాలి. దేవుడు లారా, నేను చెప్పినట్టున్నాడు ఒకటి సార్ని, మన ఆత్మీయ తండ్రి గారికి కృతజ్ఞతగా పంపిస్తుంటారు ప్రతి సంవత్సరం. అది మీకు ఎవరికి తెలియదు, మీకు ఎప్పుడు చెప్పలేదు కూడా నేను, అంటే ఎంత ఇస్తాను అన్నది ఎవరికి తెలియదు. మీకెవరికి తెలియవలసిన అవసరం లేదు, ఆయనకు తెలుసు, అది నాకు తెలుసు. ఆయన కూడా ఎవరికి చెప్పడు, సురేష్ ఎందుకు ఇచ్చాడు హో అని ఎక్కడ మాట్లాడ్డా ఆయన. కారణం ఏమిటి, నేను ఎలా ఇస్తున్నాను ఎంత ఇస్తున్నాను అన్నది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. రెండోది ఎవరికి తెలియాలి, దేవుడికి తెలియాలి, దేవుడికి తెలియాలి, దేవుడికి తెలియాలి, దేవుడికి తెలుసు. ఎందుకు 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు కదా. మీకు క్రైస్ట్ కోవైట్కు కావలసినది ఏమిటి, కావలసినది ఏమిటి, దైవ దీవెన. అంతే కదండి, మన కష్టార్జితాన్ని మనం ప్రేమతో దేవుని పని నిమిత్తం ఇచ్చినప్పుడు, లేక మనకు వాక్యాన్ని నేర్పించిన వాడికి అనుగ్రహించినప్పుడు, అది మన పాలిట, అది మన పాలిట దీవెనగా ఆశీర్వాదముగా మారాలి. అంతే తప్పించి సమాజానికి అది కనపడాల్సిన అవసరం లేదు. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్, అది డాడీ గారికి నాకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్, మరి ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. చాలామంది ఇచ్చి డబ్బు కొట్టించుకుంటారు, డబ్బు కొట్టాలి, డబ్బు కొట్టాలి, వీళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, మహిమపరచాలి, స్టేజ్ మీదకి పిలవాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ గురించి 10 సార్లు చెప్పాలి అని వాళ్ళ వాళ్ళు అలా తాపత్రయపడిపోతుంటారండి. ఇటీవల కాలంలో కొంతమందిని నేను చూసినప్పుడు, ఒక 2-3 ఏళ్ళ క్రితం, ఇదే గొడవ, నన్ను గుర్తించట్లేదు, నన్ను మహింపరచట్లేదు, నన్ను 10 మంది ముందు పొగడట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, ఇది గొడవ 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 గొడవ. ఇప్పుడు కరోనా, ఇంకేంటి నీకు విలువ ఇచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి, ఇవాళ గడిస్తే చాలు, రేపు తెల్లవారితే చాలు. అంటే ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వర్షము లేని మబ్బు. మబ్బు పట్టేస్తే ఏం ప్రయోజనం అండి, వర్షించాలి అటువంటి వాళ్ళు. అనగా దేవునికి ఇచ్చే విషయంలో ప్రేమ లేని వాళ్ళు, 2, నీతి లేని వాళ్ళు, మంచి బ్రతుకు లేని వాళ్ళు, మంచి ఆలోచన లేని వాళ్ళు, హృదయ శుద్ధి లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అని అర్థం. ఇచ్చి డబ్బు కొట్టించుకునే వాళ్ళు, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతకనే వాళ్ళు. కాబట్టి దేవుని పిల్లారా, మేఘాలను చూడండి, మేఘాలతో పోల్చుకోండి. మేఘము దేవుని వలన సృజింపబడినది, మనము కూడా దేవుని వలన పుట్టించబడిన వాళ్ళమే. మేఘము వర్షిస్తున్నది, దేవుడు మనపై నీతిని వర్షింపజేస్తున్నాడు, మనము ఆ నీతి ప్రకారము బ్రతకగలుగుతున్నామా? నీరు కలిగిన మేఘము వలె ఉంటున్నామా మనము, లేక నిర్జల మేఘములుగా కొట్టుకుని పోతున్నామా, అచంచలుగా ఉంటున్నామా, చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నామా? ఎలా ఉన్నది మన జీవితం, ఏమి నేర్చుకోవాలి మనం ప్రకృతిని చూసి, మేఘంను చూసి? ఎన్ని రకాలుగా మేఘాల గురించి చెప్పుకుంటూ వచ్చాడో చూసాం మనం. మనల్ని బ్రతికించడానికి మేఘములు ఎలా ఉపయోగపడుతున్నాయి తెలియజేశాడు. ఒక జనాంగాన్ని కాపాడుకోవడానికి మేఘాలని ఆయన ఎలా ఉపయోగించాడో తెలియజేశాడు. తన తన ప్రసన్నతను, లేకపోతే తన సన్నిధిని తన మహిమను తెలియపరచడానికి మేఘాన్ని ఎలా వినియోగించాడో కొత్త పాత నిబంధనలో తెలియజేశాడు. అలాగే ఒక భక్తి జీవితం నిస్సారమైపోతే దానిని కూడా మేఘముతోనే దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు ఆలోచించండి, ఎలా ఉంది మన భక్తి జీవితం? నిర్జలమేఘమా జలమేఘమా? నిర్జలమేఘమా జలమేఘమా? అంటే మన వలన ప్రయోజనం ఉందా? దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? సంఘమునకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ప్రపంచమునకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఉపయోగం ఏమైనా ఉన్నదా? ఉపయోగం 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 ఉపయోగం. మేఘం వల్ల మనకేముండాలి? ఉపయోగం ఉండాలి, ప్రయోజనం ఉండాలి. దేవుడు మనల్ని మేఘాలతో పోలుస్తున్నాడు, మన వలన కూడా ప్రయోజనం ఉండాలి. ఇది మేఘము మనకు అందిస్తున్నటువంటి సందేశము. దీన్నంతటి మీ గ్రహించిన వాడు ఎప్పుడు, ఇప్పుడే కాదు, దేవుని నమ్మనేవాడు, శాస్త్రవేత్త అయిన వాడు ఎప్పుడు దేవుడి మీద సందేహపడుతూనే ఉంటాడు. వాడు అలాగే ఉంటాడు, వాడు అలాగే ఉంటాడు. అటువంటి సందేహపరులు కాస్త కళ్ళు తెరిచి మేఘాన్ని చూస్తే దేవుడు ఉన్నాడు అని మేఘాలే అతడికి సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే మన జీవితం కూడా వర్షించే మేఘం వలె ఉండాలండి. మన బ్రతుకు కూడా, మన ఆత్మీయ జీవితము, మన మట్టి జీవితము కూడా వర్షించే మేఘం, అనగా ప్రయోజనమును చేకూర్చి పెట్టగలిగే మేఘము వంటిదై ఉండాలి అని నేర్పిస్తూ ఈ పాఠము మనకు తెలియజేస్తున్నది. అర్థమైంది కదా? వెరీ గుడ్. ఇది మేఘ సందేశం, మనిషి సందేహం. ప్రార్థన చేస్తాను. ఇక్కడ